పొగత్రాగుట మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. మిమ్మల్ని అసలు ఈ ఇంటర్వ్యూలో నేను చాలా కొత్తగా చూడాలనుకున్నాను. ఏది షర్ట్లో కానీ నా దగ్గర షర్ట్లు లేవండి. ఏంటి టీషర్ట్ కంఫర్టబుల్ అండి, అంతే వేరే లేదు. మన చిరంజీవి గారు బర్త్డే ఫంక్షన్ కూడా డ్రెస్ కోడ్ ఇచ్చినా కూడా వెళ్ళలేదంటగా చెప్పారు. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అందరూ సూట్స్ అండ్ టైస్, ఇంక్లూడింగ్ పరచూరు వెంకటేశ్వర గారు తెగ నవ్వాను ఆయన చూసి. ఏంటండి మీరు, ఏ ఎవరికి చెప్పకయ్యా నేను అద్దెకి తీసుకొచ్చానన్న. మై లైఫ్లో ఒకటే ప్రిన్సిపల్ అండి, నేను పొద్దున్న లేవగానే ఐ వేకప్ అండ్ ఐ సే టు మై సెల్ఫ్ దట్ దిస్ ఈస్ ద బెస్ట్ డే ఇన్ మై లైఫ్. మీరు ఒకసారి ఆలోచించండి, ఇట్ యువర్ యాటిట్యూడ్ చేంజెస్, యువర్ మైండ్ సెట్ చేంజెస్ అండి. ఎందుకంటే వీళ్ళు ఈ రావకాలం, ఈ గండం ఆ గండం ఇవన్నీ చూస్తుంటారు వీళ్ళందరూ. నేను మీరందరూ భయంతో బతుకుతున్నారయ్యా. బాలకృష్ణ గారు చెప్పారా ఈ మాట? ఆయనకి చెప్పాను. ఏమన్నారు? నీకు అర్థం కాదయ్యా. మీ లవ్ స్టోరీ పెద్ద లవ్ స్టోరీ అని విన్నాను. అసలు ఆల్రెడీ పెళ్ళి సెటిల్ అయిన అమ్మాయిని పెళ్ళి తప్పించి మరి పెళ్ళి చేసుకున్నారంట. ఇది చెప్పారా? ఇది ఎవరు చెప్పారు మీకు? ఇది ఎక్కడ అసలు, ఇది ఎక్కడ ఇది? అయ్యో బాబు, అది కొంచెం డేంజర్. ఎట్లా చెప్తున్నారు? నా లైఫ్లో దట్ ఇస్ అనదర్ గమ్మత్ ఎక్స్పీరియన్స్. సెకండ్ క్లాస్లోనే అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం క్లాస్ రూమ్లోనే చెప్పేశాను. అందరూ విన్నారు, షాక్ అయ్యారు. టీచర్ నన్ను లాక్కెళ్ళి షీ టుక్ మీ టు ద ప్రిన్సిపల్స్ ఆఫీస్. అక్కడి నుంచి ప్రిన్సిపల్ నన్ను, నేను భయపడ్డాను అమ్మ నాన్న పిలుస్తారేమో, అమ్మమ్మ వచ్చేస్తుందేమో స్కూల్కి అని. బట్ ప్రిన్సిపల్ ఏం చేసిందంటే నన్ను బాత్రూమ్ తీసుకెళ్ళిందండి. స్టార్స్ను డైరెక్ట్ చేశాక స్టార్స్ను డైరెక్ట్ చేయలేని పరిస్థితి ఇప్పుడు ఉన్నారు ప్రజెంట్. యా, ఆ సిచ్యువేషన్ మీరు ఎలా డైజెస్ట్ చేసుకుంటున్నారు? ఫ్రాంక్గా చెప్పాలంటే అండి, అవుట్ ఆఫ్ ద 10-12 ఫిల్మ్స్ అట్ హెవ్ మేడ్, ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఈవెన్ వన్ ఫిల్మ్ అండి. తిన్ మార్ టైంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను ఇక్కడ నా జీవితంలో ఎప్పుడు రీమేక్లు చేయను. అవునండి, బికాస్ దట్ వాజ్ అ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. వాట్ హ్యాపెన్ విత్ తిన్ మార్ వాజ్, ఫస్ట్ డే రిలీజ్ అయిన వెంటనే నా ఇంటి బయట పెద్ద ధర్నా, కళ్యాణ్ ఫ్యాన్స్. మీ రిలేషన్ ఏంటి అంత ఆయనతో? కళ్యాణ్ ఇన్ఫ్యాక్ట్ ప్రేమించుకుందాం రా రిలీజ్ అయిన 2-3 డేస్లో హీ కేమ్ టు మై హౌస్ అండి. ఇప్పుడున్న డైరెక్టర్స్లలో మీకు బాగా నచ్చిన డైరెక్టర్? ఎందుకంటే ద వన్ డైరెక్టర్ దట్ ఐ రిస్పెక్ట్ పర్సనలీ, దట్ మ్యాన్ ఇస్ అ బ్రిలియంట్ మైండ్. మిగతా వాళ్ళు అందరూ ఫేక్స్ అండి. పర్సనల్గా కావచ్చు, ప్రొఫెషనల్ కెరీర్లో కావచ్చు, ఏదైనా డిస్టర్బ్ అయిన ఇన్సిడెంట్ ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్. ఎవరికి ఇంతవరకు ఎవరికి చెప్పలేదండి వన్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. మీ ఫైనాన్షియల్ పొజిషన్ అంతా బాగున్నా ఉందా, ఆర్ యూ సెట్ ఇన్ లైఫ్, ఇలా ఇలాంటి క్వశ్చన్స్ అండి. డాక్టర్స్, వన్ టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఏంటి అవో చెప్పండి అవో, కాల్ యువర్ వైఫ్. నో నో, టెల్ మీ, ఐ విల్ కాల్ యువర్. బ్యాడ్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అండి, మీకు 6 మంత్స్ మ్యాక్సిమం అన్నారు. వన్ లైఫ్, వై వేస్ట్ ఇట్? జస్ట్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్, హ్యావ్ ఫన్. ఓ ఊరిలో ఓసారి సర్పంచ్ కుక్క చనిపోతే ఊరు ఊరంతా తరలి వచ్చిందంట. వన్ ఫైన్ డేస్ సర్పంచ్ చనిపోతే మాత్రం ఒక్కడు రాలేదంట. మనీతో మనుషుల్ని కొనొచ్చు, కానీ మంచితనంతో మనసుల్ని గెలవచ్చు. సార్ జయంత్ గారు, వెల్కమ్ టు మై షో ఫ్రాంక్లీ విత్ టిఎన్ఆర్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి మీరు ఏంటి ప్రేమించుకుందాం రా సినిమా అప్పుడు చూసినప్పుడు మీరు ఎలా ఉన్నారో
ఇప్పటికి కూడా అలాగే ఉన్నారు. ఏంటి అసలు ఆ సీక్రెట్ ఏంటి? ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ అండి. హ్యాపీ నథింగ్ అంటే నథింగ్ డిస్టర్బ్స్ మీ అసలు ఏది అసలు. సో దట్స్ ద సీక్రెట్ ఫర్ ఇట్ ఇట్ షుడ్ బి ద సీక్రెట్ అండి. అదే మంత్ర అవ్వాలి అందరికీ. ఓకే ఓకే. ఇఫ్ యూఆర్ హ్యాపీ నథింగ్ విల్ డిస్టర్బ్ యూ. సో ఐఎమ్ హ్యాపీ. మిగతా అంతా పార్లర్ అండి. ఇదంతా పార్లర్ సలూను పార్లర్ అదర్వైజ్ అదొక. అంటే మీకు ఎక్కడ మెంటల్ టెన్షన్ ఎక్కడ తీసుకోరా మీరు? అసలు తీసుకోను. ఏ విషయంలో అసలు? ఏది అసలు? ఒక సినిమా ఫ్లాప్ అయినా కూడా అసలు నథింగ్. ఇట్ డజంట్ అఫెక్ట్ మీ అండి. దట్స్ మై చిన్నప్పటి నుంచి దిస్ ఇస్ బిన్ మై మెంటల్ మేకప్ అంటారే. ఐ వాజ్ బోర్న్ విత్ దిస్. సో ఐ యామ్ హ్యాపీ. అంటే మీ వల్ల ఒక సినిమా ప్రొడ్యూసర్ లాస్ అయినప్పుడు కూడా అది మిమ్మల్ని బాధించదా? నన్ను చాలామంది చూశారు అప్పుడు. ఏంటండి ఇలా ఉన్నారు నవ్వుతూ ఉన్నారంటే ఏం చేస్తాం ఇప్పుడు? ఇస్ దేర్ ఎనీథింగ్ అయిపోయింది నెక్స్ట్ ఇట్ ఈస్ దట్స్ ఆల్ నథింగ్ ఎల్స్. ఇట్ వాస్ అ వెన్ ఐ ప్రొడ్యూస్ అ ఫిల్మ్ ఇట్ వాస్ అ బిగ్ కమర్షియల్ ఫ్లాప్. ఎస్ ఎస్. అండ్ ఇట్ బర్న్ట్ బిగ్ హోల్ ఇన్ మై పాకెట్. అసలు ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండి. అప్పుడు కూడా మీరు ఇంత బ్యాలెన్స్డ్గా ఉన్నారు? యా యా. యూ కెన్ ఆస్క్ ఎనీబడీ అండి. ఇమీడియట్గా నేను ఈశ్వర్కి షూటింగ్కి వెళ్ళిపోయాను. ఇమీడియట్లీ ఆఫ్టర్ టకర్ దొంగ ఫ్లాప్ అయిన వెంటనే ఐ స్టార్టెడ్ అనదర్ ఫిల్మ్ విత్ అశోక్ ప్రొడ్యూసింగ్. ఆ టైంలో అందరూ అడిగారు ఏంటి అసలు. ఐఎమ్ లైక్ దట్ ఇప్పుడు. వాట్ కెన్ ఐ డూ? ఎంత బాగుంటున్నారు టక్కర్ దొంగలో? ఎందుకులేండి. అంటే ఇట్ టుక్ మీ అబౌట్ 4 years టు రికవర్ ఫ్రమ్ దట్ అండి. ఎందుకంటే ఎవ్రీ పైసా దట్ ఐ మేడ్ ఆఫ్టర్ దట్ వెన్ టు సెటిలింగ్ డ్యూస్. ఓకే. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. యూ లెర్న్ కదా ఎవ్రీడే. ఇంటీరియర్ విషయానికి వస్తే అసలు ఇంత మంచి టేస్ట్ మీకు ఎలా వచ్చింది? అసలు ఏంటి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే నేను చిన్నప్పటి నుంచి ఐ యూస్ టు డ్రా అండ్ పెయింట్ అండి. సో నాకు ఎక్కడో సమ్వేర్ కొంచెం ఆర్ట్ అంటే ప్రాణం అండి. ఆల్ ఆర్ట్ ఫామ్స్ అంటే విత్ ఇట్స్ పెయింటింగ్ మ్యూజిక్ ఎనీ డాన్స్. నేను ఐ యూస్ టు అటెండ్ ఇది భరతనాట్యం కూచిపూడి రిసైటల్స్కి వెళ్ళిపోయేవాడిని. సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ మెంబరు అప్పుడు. నౌ నాట్ ఎనీమోర్. సో ఎనీథింగ్ దట్స్ ఎనీ ఆర్ట్ ఫామ్ ఐమ్ హ్యావ్ వీక్నెస్ ఫర్ దాట్. సో చిన్నప్పటి నుంచే ఐ యూస్ టు పెయింట్ అండి. వెన్ ఐ వాజ్ అ లిటిల్ కిడ్ అమ్మ దగ్గర ఇంకా ఉంది మొత్తం వన్ స్టాక్ ఆఫ్ ఆల్ మై వాటర్ కలర్స్ అండ్ ఆయిల్ పెయింటింగ్స్. సో ఐ థింక్ సమ్వేర్ దట్ థింక్ అది ఇట్ రబ్డ్ ఆఫ్. కానీ ఇక్కడ నేను పోస్టర్స్ అన్నీ చూస్తే అన్నీ బాలీవుడ్ అండ్ హాలీవుడ్ మూవీస్ ఉన్నాయి. మీకు నచ్చిన క్లాసిక్స్ ఒక్క తెలుగు సినిమా కూడా పెట్టుకోలేదు ఏంటిది? అంటే క్లాసిక్స్ లేవేనా తెలుగులో? అంటే నాకు పోస్టర్స్ దొరకలేదండి. నాకు రెండు ట్రై చేశానండి. ఐ వాంటెడ్ టూ ఆన్ మై వాల్, టూ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అండి. ఏవండి? మాయాబజార్ ఒకటి, ముత్యాల ముగ్గు ఒకటి అండి. ఓకే. ఆ రెండు పోస్టర్లు నాకు దొరకలేదు. లేకపోతే ఇట్ వుడ్ హావ్ డెఫినెట్లీ బీన్ సమ్వేర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దిస్. ఏది ఆన్లైన్లో కూడా దొరకలేదు మీకు? గూగుల్ నాకంటే ఐ ట్రైడ్ అండి. చెన్నై నుంచి కూడా మన ఆదిత్య ట్రై చేశాడు. ఓకే. బట్ వీ కుడ్ గెట్ ది ప్రింట్స్ ఉన్నాయి. బట్ ఐ వాంటెడ్ టు సీ ఇఫ్ ఐ కుడ్ గెట్ ది ఒరిజినల్స్ అండి. ఎక్కడో ఉంటాయిగా అసలు. ఐ వాంటెడ్ దట్ ఓల్డ్. అది దొరకలేదు నాకు. బట్ ఆ రెండు ఆ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అండి. మాయాబజార్ అసలు ఇప్పుడు చూసినా కూడా అసలు ఒక స్మైల్తో చూస్తాం కదండి ఆ సినిమాని. సేమ్ థింగ్ విత్ ముత్యాల ముగ్గు. దాని తర్వాత ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీ అదర్ అన్ఫార్చునేట్లీ. ఒక్క సినిమా కూడా నచ్చలేదా? నచ్చడం కాదండి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అసలు ప్యాషనెట్గా అసలు ముత్యాల ముగ్గు నాకు గుర్తుందండి. ఐ డోంట్ నో హౌ మెనీ టైమ్స్ అసలు థియేటర్ నుంచి బయట రావడం, మళ్ళీ క్యూలో జాయిన్ అవ్వడం, మళ్ళీ వెళ్ళి చూడడం, మళ్ళీ రావడం, డబ్బు అయిపోయే వరకు ఆ రోజుకి. అప్పుడు ఎంత మీ ఏజ్? ఐ ముత్యాల ముగ్గు ఎప్పుడు వచ్చింది సార్? ఐ మస్ట్ బీన్ అబౌట్ 18 ఆర్ సంథింగ్ అండి. ఏ సంవత్సరం ముత్యాల ముగ్గు? 70s అర్లీ 70s అండి. ఐ మస్ట్ బీన్ అబౌట్ 13-14 15 మేబీ అర్లీ 70s. యా ఐ వాజ్ అండర్ 18 అండి. ఐ మస్ట్ బీన్ అబౌట్ 16. గుర్తులేదు నాకు. లాంగ్ టైమ్ అగో అండి. అంటే ఎలాంటి సినిమాలు మీకు నచ్చుతాయి అండి? ఇప్పుడు లైక్ సాగర సంగమం అలాంటి సినిమాలు? యా ఐ లవ్డ్ సాగర సంగమం. వాజ్ అనదర్ ఫిల్మ్ అండి. నాకు విశ్వనాథ్ గారి సినిమాలు కూడా. వెన్ ఐ సెడ్ ముత్యాల ముగ్గు అండ్ మాయాబజార్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద టాప్ టూ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అండి. ఓకే.
ఇప్పుడు విశ్వనాథ్ గారితో నేను ఒక ఐ డైరెక్టెడ్, ఇట్ వాజ్ అ ప్రివిలేజ్ నాకు, బికాజ్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ విశ్వనాథ్ గారు. ఆయన డైరెక్ట్ చేయడం, ఒక సినిమా డైరెక్ట్ చేశానండి, లక్ష్మీనరసింహలో ఆయన బాలయ్యబాబు ఈ ప్లేడ్ హిస్ ఫాదర్స్ క్యారెక్టర్. సో ఫర్ మీ దట్ వాజ్ అసలు ఒక పీక్ పాయింట్ ఇన్ మై లైఫ్. నాకు ఎక్కడో సమ్వేర్ ఐఎమ్ హ్యాపీ విత్ స్మాల్ థింగ్స్ అండి. విశ్వనాథ్ గారికి యాక్షన్ అని చెప్పడమే నాకు అసలు దట్ వాజ్ అ ప్రివిలేజ్. నాకు అందరూ శంఖాభరణం అంటారు కానీ నాకు ఐ లవ్డ్ హిస్ సిరిసిరి మువ్వ, సీతామహాలక్ష్మి. ఆయనతో షూటింగ్ అప్పుడు ఇదే డిస్కషను, సార్ అందరూ శంఖాభరణం అంటారు సార్, నాకు అందులో ఐ ఫౌండ్ మోర్ సోల్ ఇన్ దట్, ఇన్ సిరిసిరి మువ్వ అండ్ సీతామహాలక్ష్మి. అది షార్ట్ బై షార్ట్ ఆయనకి చెప్తే ఆయన షాక్ అయ్యారు, నాకు అంత గుర్తుంది సార్ నాకు. సో నాకు ఐ లైక్ ఫిల్మ్ అండి, యాజ్ మచ్ యాజ్ ఐ లైక్ ఆర్ట్ ఫిల్మ్. ఇది ఒక శ్యామ్ బెనిగల్, బిమల్ రాయ్, దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అయినా నేను మన్మోహన్ దేశాయ్, అమర్ అక్బర్ యాంథనీ కూడా చూసేవాడిని. ఇక్కడ యాజ్ మచ్ యాజ్ ఐ బాపు గారి సినిమాలు అంటే బాగా ఇష్టం నాకు. అందాల రాముడు ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అండి. బట్ అదే టైమ్ ఐ యూస్ టు వాచ్ రాఘవేంద్రరావు గారి ఫిల్మ్. ఇట్స్ ఫిల్మ్ అంతే ఆల్ కైండ్స్. అండ్ మీ మిమ్మల్ని అసలు ఇంటర్వ్యూలో నేను చాలా కొత్తగా చూడాలనుకున్నాను. ఏది షర్ట్లో కనీసం ఇప్పుడు జయంత్ గారు టీ షర్ట్లో, అదేంది రౌండ్ టీ షర్ట్లో కనబడతారు, కొత్తగా చూపించాలని ట్రై చేశాను. నా దగ్గర షర్ట్లు లేవండి. ఏంటి టీ షర్ట్ కంఫర్టబుల్ అండి, అంతే వేరే లేదు. నాకు ఐ రిమెంబర్ ప్రేమించుకున్నారా అప్పుడు ఐ యాక్చువల్లీ వాజ్ వేరింగ్ షర్ట్స్ అండి. ఓకే. బట్ ఆ కదిరి అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఆ కాలర్స్ బెడ్లు అసలు ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యాను. దాంతో అసలు షర్ట్లకి గుడ్ బై చెప్పేసి స్విచ్ టు రౌండ్ నెక్. మనది చిరంజీవి గారి బర్త్డే ఫంక్షన్ కూడా డ్రెస్ కోడ్ ఇచ్చినా కూడా వెళ్ళలేదంటగా చెప్పారు. స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చింది ఆయన దగ్గర నుంచి, ఏ బ్లాక్ టై, ఇది ఇట్స్ ఫార్మల్, అసలు సూట్లో ఉండాలి బ్లాక్ టై. అసలు ఐ కాంట్ ఇమాజిన్, ఒకేసారి సూట్ వేసుకున్నాను నా పెళ్ళి అప్పుడు. దాని తర్వాత దానికి కూడా గుడ్ బై చేసి చెప్పేశాను అసలు. ఐ నా వల్ల కాదండి. సో ఆయన 60th బర్త్డేకి ఐ వాజ్ ది ఓన్లీ ఫెలో అక్కడ. మొత్తం అసలు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అందరూ సూట్స్ అండ్ టైస్, ఇంక్లూడింగ్ పరచూరు వెంకటేశ్వరరావు గారు. తెగ నవ్వాను ఆయన్ని చూసి, ఏంటండి మీరు, ఏ ఎవరికి చెప్పకయ్యా నేను అద్దెకి తీసుకొచ్చానన్నా. బట్ నేను మాత్రం ఐ ఓన్లీ థింగ్ వాజ్ ఐ వోర్ అ బ్లాక్ టీ షర్ట్ అండి అంతే. ఓకే ఓకే. ఇంట్లో చరణ్ తెగ మోసాడు అసలు. ఏదో ఒక రోజు నేను చూడాలి, ఐ వాంట్ టు సీ యు యాజ్ ఎ చరణ్ వేర్ మ్యాన్. అదే గాయంలో కోట శ్రీనివాసరావు డైలాగ్ ఉంటుంది, నాకు జీవితంలో ఒకే ఒక్క కోరిక గడ్డం గడ్డం మిస్సల్ లేకుండా గుండెలో చూడాలని, అట్లా మిమ్మల్ని షర్ట్లో చూడాలని. సారీ అండి, మేబీ నదర్ టైం. అంటే నాకు ఇంట్లో మీ వైఫ్ కూడా ఎప్పుడు మిమ్మల్ని వేరే లుక్లో చూడాలని ఎప్పుడు అనుకోరా? అండ్ అయ్యో అసలు అసలు బ్రెయిన్ తినేస్తుంటుందండి. బట్ నేను పట్టించుకోను, ఓకే ఓకే అంటుంటాను. కానీ బట్ కొన్నిసార్లు సమ్ టైమ్స్ బలవంతంగా, ఇప్పుడు ఓ పెద్ద పెళ్ళి ఉందనుకోండి, అప్పుడు కొంచెం ఈ కుర్తాలు వేసుకుంటానండి అంతే. ఏది ఈ ఫార్మల్ కుర్తాలు ఉంటాయి, బట్ అది కూడా అసలు ఇంటికి ఎప్పుడు వద్దామా ఎప్పుడు పీకేద్దామా దాన్ని ఉంటుంది. కానీ ఐ హావ్ గాటన్ కంఫర్టబుల్ విత్ దిస్. ఓకే ఓకే. ఆర్టిస్టులకు మాత్రం మీరు కౌబాయ్ అంటూ అది ఉంటుంది అంటూ గెటప్ వేస్తారు. అది తెర ముందండి, ఇదేమో తెర వెనక. సో ఐ డోంట్ హ్యావ్ టు లుక్ గుడ్, ఐ డోంట్ హ్యావ్ టు, దే హ్యావ్ టు లుక్ గుడ్ కదండి. సో వాళ్ళ డ్రెస్ సెన్స్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్, వాళ్ళ స్టార్స్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అండ్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? యాక్చువల్లీ మీరు కన్నడయనా అండ్ ఎట్లా? మీరు బెంగళూరు. చాలామంది అడుగుతుంటారు, లాట్ ఆఫ్ పీపుల్ థింక్ ఐమ్ మహారాష్ట్రని కూడా అనుకుంటారు. యాక్చువల్లీ ఏంటంటే వీఆర్ ఒరిజినల్లీ టమిలియన్స్ అండి, బట్ మనకి ఎవరికి తమిళ్ రాదు. ఎందుకంటే 3-4 జనరేషన్స్ ద ఫ్యామిలీస్ మూవ్ టు బెంగళూరు షిఫ్ట్ అయిపోయాము. సో తమిళియన్స్ ఫ్రమ్ బెంగళూరు నౌ బేసిక్. పరాంజీ అనేది ఎక్కడో తర్వాత తెలిసింది, రీసెంట్గా జస్ట్ ఫౌండ్ అవుట్ అబౌట్ 10 ఇయర్స్ బ్యాక్. పరాంజీ అనేది చెంగల్పట్ డిస్ట్రిక్ట్ ఇన్ తమిళనాడులో ఒక చిన్న ఊరు. ఓకే.
అది నా తమ్ముడు సుమంత్ వెళ్ళి కనిపెట్టి అక్కడ ఒక ఫోటోగ్రాఫ్ కూడా తీసుకున్నాడు. సో పారంజీ ఈజ్ బేసిక్లీ వన్ స్మాల్ స్మాల్ విలేజ్ కంటే కొంచెం పెద్దదండి బేసిక్. ఓకే. బట్ షిఫ్టెడ్ టు బెంగళూరు జనరేషన్స్గా వి బీన్ ఇన్ బెంగళూర్ ఓన్లీ. సో కన్నడ ఫ్లూయెంట్గా మాట్లాడతాను. ఓకే. బట్ టమిలియన్స్ బట్ తమిళ్ రాదు. తమిళ్తో మాట్లాడితే అర్థమవుతుంది కానీ నేను మాట్లాడలేను. ఓకే. సో వీఆర్ అంటే పారాంజీస్ అంటే మొత్తం బెంగళూరులో మల్లేశ్వరంలో నుంచుని పారాంజీ అంటే ఒక 10 మంది వస్తారు. దట్ మెనీ పారాంజీస్ దేర్. బేసిక్లీ దట్స్ అంటే వీ ఐ గ్రూ అప్ ఇన్ బెంగళూరు అండి. స్కూలింగ్ అంతా బెంగళూరే. నాన్న యాజ్ అ డాక్టర్ సో హీ వాజ్ ఆన్ ట్రాన్స్ఫరబుల్ జాబ్. సో దెన్ ఆయన వెన్ ఈ షిఫ్ట్ టు హైదరాబాద్ వెన్ ఈ గోట్ అ పోస్టింగ్ ఇన్ హైదరాబాద్ అప్పుడు మొత్తం ఫ్యామిలీని షిఫ్ట్ చేశాడు. టిల్ దెన్ వీ వర్ ఆల్ ఓకే. మా అమ్మమ్మతో పెరిగాము. అమ్మమ్మ అంటే ప్రాణం. బికాజ్ షీ వాజ్ అమ్మమ్మని ఐ యూస్డ్ టు కాల్ హర్ అమ్మ అండ్ మై మదర్ని చిన్నమ్మ అని పిలిచేవాడిని. సో షీ వాజ్ మోర్ మై మదర్ దెన్ మై మదర్ అండి. వాళ్ళ ట్రావెలింగ్ వాళ్ళ త్రూ అవుట్. సో స్టడీస్ అంతా స్టడీస్ కోసమని అక్కడే ఉంచేసి. ఓకే. ఏంటో సార్ అమ్మమ్మ అమ్మమ్మతో ఏదన్నా మంచి ఇన్సిడెంట్ చెప్పండి. అండ్ బికాజ్ ఐ వాజ్ ద ఐఎమ్ ది ఎల్డెస్ట్ అండి ఫ్యామిలీలో. నలుగురు బాయ్స్ ఆల్ బాయ్స్ నో సిస్టర్స్. సో ఐ వాజ్ ద ఫస్ట్ బార్న్. సో నేను వెన్ నాకు తెలిసి వెన్ ఐ వాజ్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఐ వాజ్ పుట్ ఇన్ టు మై గ్రాండ్ మదర్స్ హ్యాండ్స్. సో ఆవిడకి ఎలా ఉంటుందండి నాచురలీ మనోడు అండ్ ద ఫస్ట్ ఫెలో. సో ట్రెమెండస్ అటాచ్మెంట్ అండ్ నేను ఏం అడిగినా అసలు టపక్కని విత్ ఇన్ 5 మినిట్స్ వచ్చేసేది. సో దట్ కైండ్ ఆఫ్ బాండ్ వాజ్ దేర్ విత్ హర్. బట్ గ్రేట్ మెమరీస్ అండి. ఒకటి చెప్పండి. అన్ఫార్చునేట్లీ నాకు లైఫ్లో డెత్ అనేది నాకు వెన్ ఐ వాజ్ 11 ఇయర్స్ ఓల్డ్ 12 ఇయర్స్ ఓల్డ్ నాకు ఫస్ట్ ఇంపాక్ట్ అమ్మమ్మ. ద అంటే వాట్ ఈస్ డెత్ దగ్గరలో చూసింది అమ్మమ్మ. అండ్ బికాజ్ ఐ వాజ్ అంటే ఆవిడంటే ప్రాణం అండి నాకు. సో వెన్ షీ వాజ్ హాస్పిటలైజ్డ్ నేను రోజు స్కూల్ 2:45 3కి వదిలేవారండి. స్కూల్ నుంచి నేను డైరెక్ట్లీ బై వాక్ హెస్ టు గో టు ద హాస్పిటల్. సో షీ వాజ్ ఇన్ హాస్పిటల్ ఫర్ ఆల్మోస్ట్ అ మంత్ అండి. సో ఐ వాజ్ దేర్ ఎవ్రీ డే. సో ఐ వాచ్ హర్ స్లోలీ డిటీరియరేట్. She had high sugar, BP. Okay. And I watched her pass away in front of my eyes. Adi baga, it created an impact. Appudu somewhere, 11, 12th year ke, nenu, oh, life inte. So, daniki, so, and it's only one life. Akade strong padipoyindi naaku, mind lo. Okay. One life, why waste it? Just enjoy yourself, have fun. I'm a very happy-go-lucky person. And adi ekkado aa death valla probably it made me like this. Okay. Very touching. Endukanta ammamato endukanta bonding erpadindi ante she was my mother andi. Ante amma unnaru kada nenu unnaru but she because she was with dad and they were all in different they were being posted in different cities andi. నాన్న వాజ్ ఆన్ అ గవర్నమెంట్ జాబ్. సో అమ్మ యాక్చువల్ ఏంటంటే ఐ యూస్ టు సీ హర్ ఓన్లీ ఫర్ సమ్మర్ హాలిడేస్. అదర్వైజ్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ వాజ్ విత్ అమ్మమ్మతోనే. సో ట్రెమెండస్ అటాచ్. ఆ ఏజ్లో ఇప్పుడు ఫ్రమ్ 2 ఇయర్స్ ఆన్వర్డ్స్ టిల్ ఐ వాజ్ 12 or 13 ఐ వాజ్ విత్ హర్ ఓన్లీ. సో నాకు షీ వాజ్ మై మదర్. సో అంత న్యాచురలీ షీ వాజ్ మై మదర్ అండి అంతే. సో 11th ఇయర్కే అమ్మ చనిపోతే ఎలా ఉంటుంది? That was how I reacted. And it left a mark in my mind. That life is too short. అన్నది అప్పుడే స్ట్రాంగ్గా పడిపోయిందండి. అప్పటి నుంచి మైండ్ సెట్ వన్ లైఫ్ జస్ట్ కైండ్ ఆఫ్ మేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. నేను మొన్న అశోక్ చెప్పేవాడిని. ఐ వాజ్ టాకింగ్ టు అశోక్ మన ప్రొడ్యూసర్ అశోక్. అశోక్ ఇస్ ఆల్సో వెరీ అతను philosophical mind, but even with Balay I was having a conversation. Nen okate cheppevanu my life lo okate principle andi. Nen poddan levagane I wake up and I say to myself that this is the best day in my life. Meer okasari aalochinchandi, it your attitude changes, your mindset changes. Yeah.
ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఎందుకంటే వీళ్ళు ఈ రావు కాలం ఈ గండం ఆ గండం ఇవన్నీ చూస్తుంటారు వీళ్ళందరూ. నేను మీరందరూ భయంతో బతుకుతున్నారయ్యా, అది కాదు, లుక్ ఎట్ మీ, ఐ వేక్ అప్ అండ్ ఐ సే టుడే ఇస్ గోయింగ్ టు బి ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. ఇట్ చేంజెస్ యువర్ పర్స్పెక్టివ్ ఫర్ ద డే అండ్ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ వచ్చేసిందిగా. సో ఐ థింక్ ఐ గాట్ ఇట్ దెన్ అండ్ అప్పుడే ఆ 11th ఇయర్ 12th ఇయర్లో ఆఫ్టర్ ద డెత్ ఐ రియలైజ్డ్ టూ స్మాల్. మనం యూ షుడ్ టేక్ ఇట్ టూ సీరియస్లీ. బాలకృష్ణ గారు చెప్పారా ఈ మాట? ఆయనకి చెప్పాను. ఏమన్నారు? నీకు అర్థం కాదయ్యా. సరే సార్, బట్ దిస్ ఇస్ మై ఫిలాసఫీ, మై వే ఆఫ్ లైఫ్. అంటే లేకపోతే అసలు భయమే కదండి. ఈ ఈ రావు కాలం ఈ గంటం ఇది ఉంది అని అసలు పట్టించుకోకపోతే యువర్ హ్యాపీ. మీరు రాజ్ కపూర్ గారికి పెద్ద విరాభిమాన్ అంట ఫ్యాన్? అవునండి. ఏంటి అంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే ఆయన ఈజ్ కింగ్ ఆఫ్ రొమాన్స్ అండి. యా, ఆయన వెదర్ ఇట్ ఇస్ ఆ బర్సాత్, అసలు ఆయన 60 ఇయర్స్ 65 ఇయర్స్ ఉన్నప్పుడు బాబీ తీసాడు ఆయన యంగ్. ఈజ్ దట్ ఇన్క్రెడిబుల్ ఫిల్మ్ మేకర్ అండి. అండ్ ఆయన రొమాన్స్ టచ్ చేసినట్టు వేరెవరు అంత సెన్సిటివ్గా ఎవరు డీల్ చేయలేకపోయారండి. ఈవెన్ టుడే నోబడి ఈజ్ డూయింగ్ ఇట్ యాజ్ డిడ్ ఇట్ ఆర్ ఈజ్ డూయింగ్ ఇట్ యాజ్ వెల్ యాజ్ హీ డిడ్ అండి. సో ఐఎమ్ అ బిగ్ అసలు సక్కర్ ఫర్ లవ్ స్టోరీస్. నేను ఐఎమ్ రొమాంటిక్ అండి, టోటల్గా అసలు రొమాంటిక్ ఎట్ హార్ట్ టోటల్గా. అసలు సో న్యాచురలీ కనెక్ట్ అయిపోయాను ఇమీడియట్గా అసలు ఆయన సినిమాలకి. మొత్తం రొమాన్సే కదండి ఆయన, వేరేవి అసలు చోరీ చోరీ అసలు ఏదైనా అయింది. ఈవెన్ మీరా నామ్ జోకర్లో కూడా ఆ రొమాన్స్ పోర్షన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. రొమాంటిక్, సో రొమాంటిక్ టాపిక్ వచ్చింది కాబట్టి మీ లవ్ స్టోరీ, పెద్ద లవ్ స్టోరీ అని విన్నాను. అసలు ఆల్రెడీ పెళ్ళి సెటిల్ అయిన అమ్మాయిని పెళ్ళి తప్పించి మరి పెళ్ళి చేసుకున్నారంట, ఇదే ఎవరు చెప్పారు? ఇది ఎవరు చెప్పారు మీకు? ఇది ఎక్కడ అసలు, ఇది ఎక్కడ తప్పారు ఇది? అయ్యో బాబు, కొంచెం డేంజర్. యా, ఇట్స్ ట్రూ అండి. అంటే అందరికి తెలిసిందే, ఇట్స్ నాట్. ఎట్లా చెప్పండి అది? నేను నాటకాలు వేసేవాడిని ఇంగ్లీష్ థియేటర్. వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ లాట్ ఆఫ్, యూస్ టు డూ అ లాట్ ఆఫ్ ఇంగ్లీష్ ప్లేస్. సో ఈ అమ్మాయి షీ ఆల్సో జాయిన్ నేను ఐ వాజ్ డైరెక్టింగ్ అ ప్లే. తన అమ్మాయి లేదు, షీఈ్ పంజాబీ అండి. షీఈ్ ఫ్రమ్ ఢిల్లీ. కొత్తగా హైదరాబాద్ జాయిన్ అయ్యి షీఈ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ థియేటర్ అండి. ఓకే. షీఈ్ యాక్చువల్లీ హైలీ క్వాలిఫైడ్, షీఈ్ అన్ ఎంఫిల్, పిహెచ్డి చేస్తూ డిస్కంటిన్యూ చేసింది. సో షీ జాయిన్ ద, నేను ఆన్ ది అదర్ హ్యాండ్ ఐఎమ్ కాలేజ్ డ్రాప్ అవుట్. నేను అసలు గ్రాడ్యుయేట్ కూడా కాదు. నేను నా క్వాలిఫికేషన్ ఇస్ ప్లస్ టూ. ఓకే. సో ఎనీవే, షీ జాయిన్ ద థియేటర్ గ్రూప్. ఆ నాటకం వేస్తూ రిహర్సల్స్లో స్లోగా రొమాన్స్లో పడ్డాం. పడిన తర్వాత క్వైట్గా నాకు ఒకరోజు చెవిలో చెప్పింది, పెళ్లి సెటిల్ నీకు ఒక న్యూస్ చెప్పాలి, నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిందని. ఓ, ఇది ముందే చెప్పచ్చు కదా. నో బట్ ఐ లైక్ యూ అంది. సో బట్ దట్ వాజ్ అఫీషియల్, ఇది పేరెంట్స్ అరేంజ్ చేసిన మ్యారేజ్ అది. ఓకే. సో నేను ఏదో సరే ఓకే అని చెప్పి ఇది ఏదో చేయాలి. వాళ్ళేమో స్ట్రాంగ్గా ఉన్నారు. ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని బుట్టలో వేసుకున్నాను అంతే, మాయ చేసి. నేను అందుకే చాలామంది నాకు యాక్చువల్గా సురేష్ బాబు దిల్వాలే దుల్హనియా చూసిన తర్వాత ఏ ఇది నీ కదేగా అన్నాడు. వాళ్ళని కొంచెం వాళ్ళని మెస్మరైజ్ చేసి ఇది మా ఇన్లాస్. ఓకే, పేరెంట్స్ ఉంటే చేశారు, అబ్బాయిని ఎలా మేనేజ్ చేశారు? అబ్బాయి లక్కీగా ఏంటంటే హీ వాజ్ నాట్ స్టేషన్డ్ అండ్ హీ ఈజ్ నాట్ హైదరాబాద్ పర్సన్ అండి. అతను హీ వాజ్ ఫ్రమ్ జైపూర్. అతను అప్పుడప్పుడు వచ్చేవాడు. అతన్ని పెద్దగా అసలు ఇట్ వాజ్ నాట్ అన్ ఇష్యూ దేర్ అండి. వీళ్ళకి ఎలా క్రియేట్ చేశానంటే నేను వాడికంటే బెటర్ అని ఇంప్రెషన్ క్రియేట్ చేశానండి అసలు మొత్తం. అంటే ఆల్ మై ఏది డ్రామా స్కిల్స్, నాటకాల స్కిల్స్ అన్నీ ఇక్కడ వాడి వాళ్ళు ఎక్కడో సమ్వేర్ అరే వాళ్ళ చేతే, అరే జయంత్ ఇస్ బెటర్ దెన్ దట్ ఫెలో అన్నది వాళ్ళ చేతే చెప్పించి ఫైనలీ
మాయ చేసాను నేను. ఇవన్నీ సినిమాలో చూపిస్తున్నారు ఇంకా అంతేనా. అండ్ మీ వైఫ్కి ఎప్పుడు రిగ్రెట్ లేదు ఆ విషయంలో? అలా అది ఆవిడని అడగా. నాకు తెలిసి 100% ఐ అబ్బా ఐ రిగ్రెట్ ఇట్ అంటుంది. జోవియల్గా ఉంటుంది. గుడ్. బట్ ఐఎమ్ టోటలీ, నేను సెకండ్ క్లాస్లోనే నేను ఐ లవ్ యూ చెప్పానండి ఒక అమ్మాయికి. సో ఐఎమ్ నాకేంటే లేదు ఊరికే అంటుంటాను, ఐ విల్ బి టీజింగ్ మై వైఫ్ ఆల్సో, ఏం చేయమంటావు, ఐ గాట్ అ బిగ్ హార్ట్. ఐ రాజ్ కపూర్ దే సాంగ్ ఉంది, ప్యార్ బాటతే చలో అని. సో ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్ ఎక్స్పీరియన్స్ అండి. నా లైఫ్లో దట్ ఈస్ అనదర్ గమ్మత్ ఎక్స్పీరియన్స్. సెకండ్ క్లాస్లోనే అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం క్లాస్ రూమ్లోనే చెప్పేశాను. అందరూ విన్నారు, షాక్ అయ్యారు. ఇలా దానికి ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? ఇన్స్పిరేషన్ ఏముంది, అమ్మాయి వెరీ బ్యూటిఫుల్ గర్ల్. సెకండ్ క్లాస్ అంటే ఇప్పటి జనరేషన్ కూడా చెప్తున్నారు లేదు కదా. ఇప్పుడు సెకండ్ క్లాస్ ఏవో చెప్పలేమండి, బట్ ఐ వాజ్ లైక్ దట్. నేను ఐ వాజ్ అ వెరీ నాటీ బాయ్, బట్ ఐ లైక్ దట్ గర్ల్. ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్, ఇద్దరం కలిసి లంచ్ కలిసి చేసేవాళ్ళం, చేతులు పట్టుకుని నడిచేవాళ్ళం, దట్ కైండ్ ఆఫ్ థింగ్. ఒకరోజు తట్టుకోలేక ఎందుకో టప్పని ఐ లవ్ యూ చెప్పేశాను గట్టిగా. అంతే అండి. అసలు ట్రావెల్ అయ్యారు మీరు టెన్త్ క్లాస్ వరకు? లేదు, అక్కడే కట్ చేశారు. టీచర్ నన్ను లాక్కెళ్ళి షీ టుక్ మీ టు ద ప్రిన్సిపల్స్ ఆఫీస్. అక్కడ నుంచి ప్రిన్సిపల్ నన్ను, నేను భయపడ్డాను అమ్మ నాన్న పిలుస్తారేమో, అమ్మమ్మ వచ్చేస్తుందేమో స్కూల్కి అని. బట్ ప్రిన్సిపల్ ఏం చేసిందంటే నన్ను బాత్రూమ్ తీసుకెళ్ళిందండి. బాత్రూమ్కి ఎందుకు తీసుకెళ్తున్నారని నేను కంగారు పడ్డాను. బేసిన్ దగ్గరికి వెళ్ళి, సింక్ దగ్గరికి వెళ్ళి, షీ ఆస్క్ మీ టు నాలిక, షీ ఆస్క్ మీ టు పుట్ మై టంగ్ అవుట్. లైఫ్ బాయ్ సోప్తో రుద్దిందండి నా నాలికను. డోంట్ సే ఐ లవ్ యూ అగైన్ అని. అసలు సో ఎవ్రీ టైమ్ ఐ థింక్ ఆఫ్ లవ్ నాకు ఆ లైఫ్ బాయ్స్ అదే కనెక్షన్ ఉంటుందిగా. నాకు సడన్లీ లైఫ్ బాయ్ సోపే గుర్తుకొస్తుంది నాకు, అండ్ ఆ టేస్ట్. సో అందుకే ఐ లవ్ యూ చెప్పడానికి చాలా టైం పట్టింది రండి దాని తర్వాత. అండ్ ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్డ్ మీ టు అనదర్ సెక్షన్. దాంతో దట్ వాస్ ది ఎండ్ ఆఫ్ మై ఫస్ట్ లవ్ స్టోరీ. అక్కడ కట్ అయింది. సో ఆ ట్రావెల్ అనేది లేదు, అక్కడే కట్ అయిపోయింది అది సెకండ్ క్లాస్లోనే. సో ఐఎమ్ లెదట్ అండి నేను. అండ్ ఆర్ బాట తేచలో స్టిల్ బాటింగ్. అంటే ఇండస్ట్రీ క్రష్ ఏమైనా ఉందా? ఇండస్ట్రీ క్రష్ అసలు లేదా? లేదు, ఉన్నా చెప్పట్లేండి. సరే, ఓకే. మీ బిగినింగ్ డేస్లో మీరు దూరదర్శన్ నుండి స్టార్ట్ అయింది కదండి మీది? తెనాలి రామకృష్ణ అని ఎప్పుడు అండి అది? 87లో దట్ వాజ్ ద ఫస్ట్ బిగ్ హిట్ సీరియల్ అండి. 86-87 అనుకోండి, 86-87లో ఐ డైరెక్టెడ్ దట్ అండి. అంటే ఫస్ట్ 10-12 ఎపిసోడ్స్ నేను చేశాను, తర్వాత ప్రొడ్యూసర్ కంటిన్యూడ్ డైరెక్టింగ్ దట్ అండి. దట్ వాజ్ మై అక్కడ దట్. బట్ దానికి ముందే ఐడ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఇది డాక్యుమెంటరీ ఫిల్మ్స్, కార్పొరేట్ ఫిల్మ్స్ అవన్నీ. నేను కాలేజ్ డేస్లో సెకండ్ ఇయర్లోనే ఐ వాజ్ ఇన్ న్యూ సైన్స్ కాలేజ్ నారాయణ గూడ అండి. ఐ వాజ్ డూయింగ్ మై బీఎస్సీ ఆనర్స్ దేర్. సెకండ్ ఇయర్లోనే నాకు ఒక రాజ్ ఆనందరామ్ అని ఫ్యామిలీ ఫ్రెండ్ అండి, హీ హ్యాడ్ అన్ యాడ్ ఏజెన్సీ. క్వైట్గా అమ్మ నాన్నకు తెలియకుండా నేను ఐ జాయిన్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. సో అతనితో చాలా డాక్యుమెంటరీ ఫిల్మ్స్ స్టార్ట్ అయింది. దెన్ స్లోలీ ఐ స్టార్టెడ్ మేకింగ్ మై ఓన్. సో దీంతో నాకు అటెండెన్స్ లేదు, నాకు హాల్ టికెట్ రాలేదు, నేను ఐ డెంట్ పాస్, ఐ డెంట్ గెట్, ఐ డెంట్ రైట్ ది ఎగ్జామ్. సో ఐఎమ్ బేసిక్లీ కాలేజ్ డ్రాప్ అవుట్. సో అప్పుడే, సో బై దెన్ ఐ హడ్ స్టార్టెడ్ ఆఫ్. సో అది అది పెద్ద హిట్ అయిందండి నాకు. ఇట్ వాజ్ అ బిగ్ ప్లస్ ఫర్ మీ తెనాలి రామకృష్ణ. దాని తర్వాత సురేష్. ఎన్ని ఎపిసోడ్స్ చేశాను? డైలీ వీక్లీ? వీక్లీ అండి, అది వీక్లీ వన్స్. దూరదర్శన్లో వన్స్ వీక్ కదండి. అప్పుడు అప్పుడు కాల్గేట్ స్పాన్సర్డ్ దట్ అండి. సో ఇట్ వాస్ ద ప్రాబ్లీ ద బిగ్గెస్ట్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే, నాకు తెలిసి దూరదర్శన్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసి డైరెక్టర్ అయిన వాళ్ళందరూ టాప్ డైరెక్టర్స్ అయ్యారు. రాజమౌళి గారు, పూరి, మీరు, ఇంకెవరు?
ఓ జగన్ కూడా దూరదర్శన్? ఓ నాకు తెలియదండి. ఓహో రాజమౌళి కూడా అండి? నాకు అసలు దూరదర్శన్ కాదు, టీవీ శాంతి నివాస్. అవును, యా రాజమౌళి అను, బట్ జగన్ కూడా టీవీ చేశాడు, దూరదర్శన్. ఓహో ఓకే, ఉన్నారు గుర్తు రావట్లేదు. కిడ్స్ అండి? హ్యావ్ ఓన్లీ వన్ సన్ అండి. వన్ సన్ ఏం చేస్తుంటారు? హీ జస్ట్ ఫినిష్డ్ డైరెక్షన్ కోర్స్ ఇన్ లాస్ ఏంజలస్. హీ జస్ట్ కమ్ బ్యాక్ అండి. హీఈస్ షిఫ్టింగ్ టు బాంబే అండి. దానికి కొంచెం లిటిల్ మోర్ హిందీ ఓరియంటెడ్. తెలుగు వద్దని చాలా గట్టిగా చెప్పారా? లేదు, తనకి అంటే హీస్ తను అనుకున్న కథలు నాకు చెప్పాడండి. సో ఇట్ ఈస్ మోర్ హిందీ ఓరియంటెడ్ సో ఐ టోల్డ్ మరి ఇక్కడ వేస్ట్ జస్ట్ గో దేర్ అక్కడ అట్లీస్ట్ యుల్ గెట్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు మేక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అండి. ఇక్కడ మనం ఇంకా స్టిల్ ఆ ఫార్ములా పట్టుకుని తిరుగుతున్నాంగా మనం ఇంకా. అండ్ నాకు తెలిసి ఇప్పటి జనరేషన్లో ఏ డైరెక్టర్ కూడా అంటే ఆల్ స్టార్స్ అంటే చిరంజీవి గారు, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ కాదు, ఆల్ స్టార్స్ని డైరెక్ట్ చేసిన ఏకైక డైరెక్టర్ ఇప్పుడున్న జనరేషన్లో మీరే నాకు తెలిసి, ఇంకెవరు లేరు అనుకుంటున్నాను. ఐ వాజ్ దట్ క్రాస్ ఓవర్ జనరేషన్ అందరినీ. అంటే అంత స్టార్స్ను డైరెక్ట్ చేశాక స్టార్స్ని డైరెక్ట్ చేయలేని పరిస్థితి ఇప్పుడు లో ఉన్నారు ప్రజెంట్. యా, ఆ సిచ్యువేషన్ మీరు ఎలా డైజెస్ట్ చేసుకుంటున్నారు? డైజెస్ట్ అని కాదండి, ఇట్స్ బేసిక్లీ ఇట్స్ ఎక్కడో సమ్వేర్ మీరు ఫ్యూ లుక్ ఎట్ వాట్ ఐ హవ్ డన్, ఎక్కడో సమ్వేర్ నేను నాకు ఐఎమ్ రిపీటింగ్ మై సెల్ఫ్ అనేది వచ్చేస్తుందండి చాలా ఎర్లీగా. నాకు ఐ గెట్ బోర్డ్ వెరీ ఈజీలీ, ఐఎమ్ ఎ వెరీ రెస్ట్లెస్ పర్సన్ అండి. ఎక్కడో సమ్వేర్ ఇది లక్ష్మీ నరసింహ, శంకర్ దాదా, ఆ సఖ్య నాతో రా ఆ టైం అప్పుడు అవే కథలు, అవే షార్ట్స్, అవే పెట్టడం నాకు ఎక్కడో సమ్వేర్ ఐ స్లోలీ స్టార్టెడ్ స్విచ్చింగ్ ఆఫ్ అండి, నాకు బోర్ కొట్టేసిందండి. దెన్ ఆఫ్టర్ సఖ్య నాతోరా ఐ సెడ్ ఐ నీడ్ అ బ్రేక్ అని చెప్పి నేను ఐ జస్ట్ టోట్లీ స్విచ్డ్ ఆఫ్ అండి. ఇట్ వాజ్ అండ్ ఐ యాక్చువల్లీ రిటర్న్డ్ అ లాట్ ఆఫ్ అడ్వాన్సెస్ టు పీపుల్, ఓకే, టు ప్రొడ్యూసర్స్. అండ్ ఐ సెడ్ అండి నీకు ఐ నీడ్ సమ్ పెద్ద స్టార్స్ అది అంటే ఇట్ ప్రొడ్యూసర్స్ అండి, నాట్ విత్ దేర్ వాజ్ అడ్వాన్సెస్ విత్ మీ. నాకు ఐ గాట్ బోర్డ్ అండి. మన ఎక్కడో సమ్వేర్ నేను ఈయనకి చెప్పడం నాకు గుర్తుందండి రాఘవేంద్రరావు గారికి, సార్ మీరు 1977లో ఒక సినిమా చేశారండి, అది ఇప్పుడు కూడా అదే హీరో ఎంట్రీ, ఆయన ఆ రోజులోనే ఏనుగు మీద ఎక్కించి ఏను ఆ హీరోని ఇంట్రడ్యూస్ చేశాడు, అదే అందులో ఇంట్రోల్ పాయింట్కి హీరో సోన్సో కాదు ఇంకో ఈజ్ యాక్చువల్లీ ఓ ఫారెస్ట్ ఆఫీసర్ అని ఇంట్రోల్ పాయింట్కి తెలియడం షాక్ ట్విస్టు. సెకండ్ హాఫ్లో హీరో ఎలా విలన్తో ఎలా ఆడుకుంటాడని అడవి రాముడు 1977 అండి, 40 ఇయర్స్ లేటర్ వీఆర్ స్టిల్ మేకింగ్ ద సేమ్ కదండి. అప్పుడు హీరోని ఏనుగు మీద ఎక్కించాం, ఇప్పుడేమో మనం హీరో బూట్లు షాట్లు తీస్తున్నాం, మనకేదో డైరెక్టర్స్ అసలు వాళ్ళు ఏదో చిన్న బూట్లు పట్టుకుని ఎందుకో షూస్కి ఒక ఫ్యాసినేషన్ ఫర్ మన ఏదో షూ కంపెనీకి ఏదో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. ఏ సినిమా చూడండి తప్పని లెగ్ షాటు అలా దుమ్ము లేవడం, అది తప్ప మనకి తెలీదా రాదా మనకి అసలు ఏంటి అసలు ఇంట్రోల్ పాయింట్కి ఆ వీడు కాదు వీడు సోన్సో అనేది ఆయన అప్పుడే చేశాడు 77లో. ఈ స్టిల్ కంటిన్యూయింగ్ అక్కడ నుంచి మళ్ళీ సెకండ్ హాఫ్ హీరో విలన్తో ఆడుకోవడం ఎక్కడ సమ్వేర్ ఐ గాట్ లిల్ సి విత్ వాట్ ఐ హ్యాడ్ గ్రోన్ అప్ విత్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ నేను చూసిన సినిమాలు, ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ ఐ వాచ్, ద ఫిల్మ్స్ దట్ ఐ వాంటెడ్ టు మేక్, ఐ వాజ్ నాట్ డూయింగ్ దట్ అండ్ ఎందుకు. సో ఐ థాట్ నాకు ద ప్రాబ్లమ్ వాజ్ నేను ఫస్ట్ ఫిల్మ్సే నేను పెద్ద స్టార్స్తో చేసానండి. So I got stuck into that bracket lo padipoyanu that you have to do only films appudu entante man kadalu raavandi, we are not telling a story, manu em cheptunnam manu hero ki tailor cheskuni kadalni we are making entertainment 2 hours of oka circus lo ela chinna pro chuse vallam kadandi first beginning lo oka edo vachu oka tarvata ekkado somewhere manu ee clowns vachevaru jokers buffoons vachi konjam comedians ఫినిషింగ్ ఒక పెద్ద నెట్ మీద కూర్చుని వాళ్ళ ట్రపీజు. ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్ దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ విత్ స్టార్స్ అండి, కథలు చెప్పట్లేదు మనం. ఎక్కడో సమ్వేర్ ఐ ఇన్ మై హెడ్ ఐ సెడ్ ఓకే ఐ ఫుల్ స్టాప్ పెట్టాలి, నవ్ ఐ వాంట్ టు టెల్ స్టోరీస్ అండి, నాకు ఐ డోంట్ వాంట్ టు అయిపోయింది అసలు చూసారు ఐ థింక్ నవ్
జనాలు కూడా ఐ థింక్ దే ఆర్ చేంజింగ్ నౌ దే ఆర్ ఇప్పుడు స్టార్ట్ చేశారా ఆల్రెడీ స్టార్ట్ చేసి ఫెయిల్ అయ్యారా ఇప్పుడు మీరు అనుకున్న ప్రాసెస్ నౌ ఐమ్ స్టార్టింగ్ అండి నౌ ద నెక్స్ట్ టూ ఫిల్మ్స్ అట్ ఐమ్ డూయింగ్ నౌ ఇప్పుడు గంట శ్రీనివాసరావు వాళ్ళ అబ్బాయి వీఆర్ టెల్లింగ్ అ స్టోరీ అండి ఇట్ ఈస్ నాట్ మనం ఒక హీరోకి టైలర్ మేడ్ మనం ఇలా షూ షార్ట్ తీయట్లేదు ఇంటర్వెల్ పాయింట్కి వీడు కాదు వాడు అని చెప్పట్లేదు వీఆర్ టేకింగ్ అ స్టోరీ వీఆర్ టాకింగ్ అబౌట్ అ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అండ్ హౌ ఇట్ ఫైట్స్ అగేన్స్ ద సిస్టమ్ కథ చెప్తున్నాం అండి సీ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ నౌ అండి నాకు ఐ డోంట్ వాంట్ టు డూ అప్పుడే బోర్ కొట్టేసింది ఐ రియలీ సో ఇట్ వాజ్ వాలంటరీ రిటైర్మెంట్ అంటారే దట్స్ వాట్ ఐ డిడ్ సీ దో ఐ హ్యావ్ ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్సే అండి ఎవ్రీబడి ఈజ్ ఫ్రమ్ మహేష్ అరే ఒక మంచి లవ్ స్టోరీ సెట్ చేయి జయంత్ నాకు ఐ వాంట్ టు డూ అ యష్ రాజ్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ అని మహేష్ నమ్రత చరణ్ కూడా అప్పుడప్పుడు అరే సార్ వన్ థింక్ ఆఫ్ అ నైస్ లవ్ స్టోరీ అంటారు కానీ బట్ సమ్హౌ వాట్ విల్ హ్యాపన్ ఇస్ యూ విల్ ఇట్ విల్ బికమ్ అ స్టార్ ఫిల్మ్ అండి ఇట్ బికమ్ అ స్టార్ వెహికల్ కానీ ఇట్ యు ఆర్ నాట్ టెలింగ్ స్టోరీస్ ఇది మరి బాలీవుడ్లో జరుగుతుందిగా ఇప్పుడు షారుఖ్ ఖాన్ స్టార్గా అతను జిందగీ చేస్తున్నారు కావాలి కూడా లేదు అక్కడ కొంచెం ఈ మనలాగా లేదండి అక్కడ ఇది స్టార్సే కానీ బట్ అక్కడ బూట్ షాట్లు తీయట్లేదు అజయ్ దేవ్గన్ తప్ప ఈ షూ షాటు దుమ్ము లేవడం అది తీయట్లేదు కదండి వాళ్ళు తీయట్లేదు ఎప్పుడో దిల్వాలే దుల్హనే ఎప్పుడు వచ్చిందండి 95 అప్పుడే దే రియల్ ఆనెస్ట్ అది కూడా ఆనెస్ట్ స్టోరీ టెల్లింగ్ అని హీరోయిజం లేదు అక్కడ మనం ఎక్కడో సమ్వేర్ స్టిల్ యూఆర్ స్టక్ ఇన్ దట్ హీరోయిజం అది వాళ్ళతో డిస్కస్ చేస్తే ఏమంటారు మీ ఇలాంటి డైరెక్టర్స్ ఆ స్టార్ అంటే వాళ్ళు కూడా వాళ్ళు ఏమనగలం అండి వాళ్ళు కూడా దే స్టక్ ఇన్ దట్ దే దెమ్సెల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు చిరంజీవి గారే కొంచెం బ్రేక్ చేయాలని ఎప్పుడో లాంగ్ టైమ్ బ్యాక్ డాడీ అని ఒక సినిమా చేశాడు ఆయన వాట్ హ్యాపెండ్ అండి ఆయనే ఇట్ డెంట్ వర్కౌట్గా కొంచెం అవేగా వెళ్తామని ఆయన కూడా ఎప్పుడో విశ్వనాథ్ గారితో సినిమా చేశారు కానీ ఈవెన్ వెన్ హీ వాజ్ ఇన్ స్పీక్ ఇక్కడ మనకి సౌత్లో ఆ స్టార్ రజనీకాంత్ కాండ్ మేక్ దీంట్లో రారాయన ఇంపాసిబుల్ అండి తమిళ్లో ఇక్కడ మనకు కూడా స్టార్స్ యూ కాంట్ అదే చేయాలి వాళ్ళకి పాపం ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ దెమ్ దట్ వాళ్ళకు ఉన్నా ఈవెన్ ఇఫ్ దే వాంట్ టు డూ డిఫరెంట్ ఫిల్మ్స్ ఇప్పుడు ఆమిర్ ఖాన్ ఉన్నాడు అక్కడ హిందీలో అతను కూడా బ్రేక్ చేశాడు కదండి మోల్డ్ అవును హీరోయిజంలా కాకుండా కథ బేస్ చేసుకుని వెళ్ళిపోయాడు నాకు తెలుసు మహేష్ వాంట్స్ టు బీ లైక్ ఆమిర్ ఖాన్ ఎక్కడో సమ్వేర్ అలాంటిది చేయాలని బట్ ఈ కాంట్ డూ ఇట్ అండి కోరికలు ఉంటాయండి వాళ్ళందరికీ దే వాంట్ టు ఆల్సో మేక్ యూ కాంట్ బ్లేమ్ దెమ్ ఇట్స్ అ సిస్టమ్ యూ కాంట్ బ్లేమ్ ఎనీబడి ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు ఇట్స్ మనీ అండి సో వాట్ కెన్ యూ డూ ఇట్స్ అ సిస్టమ్ ఇట్స్ డిఫికల్ట్ అందుకే దాట్స్ వై ఐ వాంట్ టు యూనో లుక్ ఎట్ రవి ఈజ్ అ న్యూ బాయ్ ఇది గంటా రవి సో ఐ క్యాన్ టెల్ అ స్టోరీ విత్ దెర్ ఇస్ నో ఇమేజ్ దెర్ ఇస్ నో సో కథ ఫాలో అయిపోవడమే లక్లీ ఈ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి న్యూ డైరెక్టర్స్ ఆర్ కమింగ్ న్యూ స్టోరీస్ ఆర్ బీయింగ్ టోల్డ్ కొత్త వాళ్ళతో చెప్తున్నారు అండ్ ఇట్స్ చేంజింగ్ స్లోలీ హోప్ఫుల్లీ నాకు తెలిసి మీరు కొత్త థాట్ అంటున్నారు మీరు తీన్ మార్ టైంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నేను ఇంకా నా జీవితంలో ఎప్పుడు రీమేక్లు చేయను అని అవునండి బికాస్ దట్ వాజ్ అ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ మరి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చేస్తున్న ఇప్పుడు వాట్ హ్యాపన్ విత్ తీన్ మార్ వాజ్ దాన్ని యాజ్ ఇట్ ఈస్ చేయాల్సి వచ్చిందండి తీన్ మార్ ఐ వాంటెడ్ టు చేంజ్ ఇట్ దాని ముందు 2 రీమేక్లు చేశానండి లక్ష్మీ నరసింహ అండ్ శంకర్ దాదా 2 మార్చామండి వీ డోంట్ ఫాలో ది ఒరిజినల్ ఎందుకంటే తెలుగు ఆడియన్స్ హిందీ ఆడియన్స్ వేరే అండి దేర్ మైండ్ సెట్స్ ఆర్ డిఫరెంట్ బట్ అన్ఫార్చునేట్లీ విత్ తీన్ మార్ ఐ డోంట్ హ్యావ్ ది ఆపర్చునిటీ టు చేంజ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ మోర్ లెస్ యాజ్ ఇట్ ఈస్ చేసాం నాకు తెలుసు డీప్ డౌన్ ఆడదు అని ఏది ఏది తీన్ మార్ ఓకే అసలు వెన్ వి ఆ ఒరిజినల్ సబ్జెక్టే ఇట్స్ నాట్ సూటబుల్ ఫర్ బట్ చేసామండి వీ థాట్ వీల్ ట్రై అని బట్ సమ్వేర్ డీప్ డౌన్ ఆనెస్ట్లీ నాకు తెలుసు ఇట్ వాస్ నాట్ గోయింగ్ టు వర్క్ ఇదేంటంటే వీ హ్ టేకన్ సేతుపతి అనేది దిస్ ఇస్ అ రీమేక్ అండి బట్ వీ హ్ టేకన్ ద ఎసెన్స్ ఆఫ్ సేతుపతి అండి యాజ్ ఇట్ ఈస్ యూ విల్ నాట్ సీ వన్ సీన్ ఆల్సో దట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ దాంట్లో సోల్ తీసుకున్నాం అండి ఐ లైక్ ద సోల్ ఇన్ దట్ దెర్ ఇస్ అన్ ఆనెస్ట్ అంటే అందరం మన అలవాటు ఏంటంటే మనకి పోలీసు వాళ్ళు కొంచెం బ్యాడ్ ఫెలో చూపిస్తుంటామండి మన ప్రతి సినిమాలో ఇందులో ఏంటంటే వాళ్ళ స్ట్రగుల్ వాట్ దే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూపించాడండి కథ
ఓకే అది బాగా నచ్చిందండి నాకు. వాట్ దే హ్యావ్ టు గో త్రూ టు అండ్ పబ్లిక్ ఒపీనియన్ ఆల్వేస్ పోలీస్ వాళ్ళు బ్యాడ్ అనేది ఫిక్స్ అయిపోయిందండి. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడం నాకు కథ నచ్చింది. సో దాన్ని ఆ ఎసెన్స్ తీసుకుని వీ చేంజ్ ఇట్ అరౌండ్ టోటల్గా కథ మార్చేసాం. ఐ విల్ నాట్ సే ఇట్స్ రీమేక్. ఓకే ఇన్స్పైర్డ్ బై రైట్స్ కొన్నాం రైట్స్ తీసుకున్నాం బట్ ఐ విల్ సే ది ఇట్స్ ఇన్స్పైర్డ్ బై సేతుపతి. ఇప్పుడు ఎంత మార్చామంటే ఇట్స్ ఇట్స్ కమ్అట్ వెల్ టచ్ వుడ్ దీన్ని మళ్ళీ తమిళ్లో రీమేక్ చేయొచ్చు బట్ అంత బాగా వచ్చిందండి ది ఎసెన్స్. ఓకే అండ్ తిన్మార్ గురించి మాట్లాడితే అప్పుడు ఆ ప్రాజెక్ట్కి మీరు రప్పించబడ్డారా లేకపోతే? యా ఐ కేమ్ ఇన్ ఆల్రెడీ ప్రాజెక్ట్ ఓకే అయిపోయి త్రివిక్రమ్ డైలాగులు రాసేసి దాని తర్వాత నేను ఐ కేమ్ ఇన్. సో మీకు ఇష్టం లేదు అసలు? ఇష్టం లేదని కానీ నాకు బాగా లవ్ ఆచుకల్ నచ్చిందండి బట్ నాకెక్కడో అది తెలుగుకి మనం మన కల్చర్కి మన ఆడియన్స్కి మార్చాలి ప్లస్ విత్ పవన్ కళ్యాణ్. అక్కడ సైఫ్ అలీ ఖాన్ అండి, సైఫ్కి పెద్ద ఇమేజ్ లేదు, ఇక్కడ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అండి, ఇక్కడ మార్చాలనేది ఉండిందండి. బట్ వాట్ హడ్ హ్యాపెన్ వాజ్ అప్పుడు యు కాంట్ బ్లేమ్ త్రివిక్రమ్ ఆల్సో. అప్పుడు పాపం అతను ఫుల్ కలేజాలో ఇరుక్కునున్నాడు, హీ వాజ్ ఫుల్లీ డీప్లీ ఇన్ టు దట్ అండ్ రిలీజ్ టెన్షను. సో హీ వాజ్ నాట్ ఈజీలీ అవైలబుల్. సో యాజ్ ఇట్ ఈస్ చేసాం అక్కడ, దట్స్ వేర్ వీ మేడ్ అ మిస్టేక్. సో ఆయన టైం స్పెండ్ చేస్తుంటే ఇంకా క్వాలిటీ బాగా వచ్చేదండి. ఇఫ్ వీ హడ్ సాట్ డౌన్ టుగెదర్ అండి, మనం కలిసి వీ కుంట్ సిట్ డౌన్ అండ్ కైండ్ ఆఫ్ ఎక్కడో సమ్వేర్ ఐ కెప్ సేయింగ్ అరే ఇది పవన్ కళ్యాణ్కి వీ హ్యావ్ టు, ఎందుకంటే అది రెండు నేను అది కూడా చెప్పాను కళ్యాణ్కి, శంకర్ దాత ఎంబీబీఎస్ చిరంజీవి గారి ఇమేజ్కి మార్చాం, సంజయ్ దత్ ఒరిజినల్ మున్నాబాయిది మార్చి ఒక విలన్ క్యారెక్టర్ క్రియేట్ చేసాం. దాంట్లో విలన్ లేదండి, అందులో విలన్ క్యారెక్టర్ క్రియేట్ చేసాం, ఫైట్లు యాడ్ చేసాం, ఇవన్నీ ఇమేజ్ మార్చాలి, ఇందులో కూడా ఏదో చేయాలని డిస్కషన్కి వచ్చింది బట్ ఇట్ నెవర్ కన్వర్టెడ్ ఇన్ టు ప్రాక్టికాలిటీ ఇన్ టు రియాలిటీ. అండ్ నాకు తెలిసి మీరు అల్లరి పెడుగు తర్వాత ఒక 5 ఇయర్స్ గ్యాప్ తర్వాత మీరు చేసిన సినిమా ఇది తిన్మార్. అంత గ్యాప్ తర్వాత మీరు అప్పటికే అంతకుముందు సక్సెస్ ఏం లేవు పెద్దగా. అవును ఆ టైంలో మిమ్మల్ని పవన్ కళ్యాణ్ పిలిచి మీకు సినిమా ఇచ్చారు అంటే దాన్ని మీరు ఏదైనా మిస్యూజ్ చేసుకున్నారని ఎప్పుడైనా అనిపిస్తుంటుందా మీకు? లేదండి, బికాస్ ఇది మిస్యూజ్ అనేది ఇట్స్ నాట్, ఐ కేమ్ ఇన్ టు ద ప్రాజెక్ట్ లేట్, ద ప్రాజెక్ట్ వాజ్ ఆల్రెడీ సెట్, ఇట్ వాజ్ ఆల్రెడీ ది స్క్రిప్ట్ వాజ్ ఆల్రెడీ రిటన్, ఇట్ డైలాగ్స్ వర్ ఆల్రెడీ డన్. సో ఇట్స్ నాట్ దట్ ఐ మిస్యూజ్ ఇట్, ఐ వీ న్యూ ఆల్ అలాంగ్ ఇట్ హ్యాడ్ టు బి చేంజ్. సో దర్ వాజ్ నో క్వశ్చన్ ఆఫ్, ఇట్ వాజ్ అ కలెక్టివ్ రాంగ్ డెసిషన్ అంతే. అంటే ఒకటి మనకు తెలుస్తున్నప్పుడు ప్రాజెక్ట్ ఇలా రాంగ్గా వెళ్తున్నా తెలుస్తున్నప్పుడు ఆ బ్రేక్ చేసి ప్రాజెక్ట్ని ఒక టైం తీసుకొని ఎందుకు? ఐ వాంటెడ్ టు డూ అండి బట్ ఐ డింట్ హ్యావ్ ద పవర్ అట్ దట్ పాయింట్ అండి, ఎందుకంటే ఇట్ జస్ట్ డింట్, ఎవ్రీబడి వాజ్ బిజీ, కళ్యాణ్ ఆల్సో వాజ్ కొంచెం బిజీ విత్ హిస్ పర్సనల్ థింగ్, ఇట్ వాజ్ లైక్ కొంచెం సమ్టైమ్స్ యూ మేక్ మిస్టేక్స్ కదండి, దట్ వాజ్ అ మిస్టేక్. ఓన్లీ థింగ్ ఇస్ ఐ బికాస్ ఐ వాజ్ అ లిటిల్ డిటాచ్డ్, I was aware that it was going to be a mistake. We tried rectifying it, but sometimes it's too late. మామూలుగా అంటే ప్రీవియస్గా వరుసగా బిగినింగ్లో వరుస హ్యాట్రిక్ ఇచ్చారు, అది పక్కన పెడితే ఈ సినిమాకి బిఫోరు కొన్ని వరుసగా ఫ్లాప్స్ ఇచ్చారు కాబట్టి ఆ ఫ్లాప్స్ అంత ఫ్లాప్ డైరెక్టర్ని కూడా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ పిలిచి ఇచ్చారు అన్న దాన్ని అసలు ఏంది మీ రిలేషన్ ఏంటి అంత ఆయనతో? అంటే ఎందుకు? ఐ హావ్ నోన్ హిమ్ ఫర్ అ లాంగ్ టైమ్ అండి, అంటే కళ్యాణ్ను ఇన్ఫ్యాక్ట్ ప్రేమించుకుందామరా రిలీజ్ అయిన 2-3 డేస్లో హీ కేమ్ టు మై హౌస్ అండి, ఒక బుకే పట్టుకుని వచ్చాడు మై కళ్యాణ్ బాబు, తనకి బాగా నచ్చిందండి ప్రేమించుకుందామరా. ఓకే అండ్ అప్పుడు నేను ఎందుకో కనెక్ట్ అయిపోయాను. అప్పటికైనా హీరో కాలేదు? లేదు, హీ వాజ్ ఆల్రెడీ 1 or 2 films హీడ్ ఆల్రెడీ. ఓకే బట్ ఎక్కడో సమ్వేర్ ఐ మై రెస్ట్లెస్నెస్ అండ్ హిజ్, ఈజ్ ఆల్సో అ వెరీ రెస్ట్లెస్ పర్సన్ అండి, ఎక్కడో ఇద్దరు కనెక్ట్ అయ్యాను అప్పుడు. అండ్ ఒక కథ కూడా అనుకున్నాం, మై సెకండ్ ఫిల్మ్ వాజ్ యాక్చువల్లీ సపోజ్ టు బి విత్ పవన్ కళ్యాణ్. ఓకే అనుకుని మోరల్లెస్ కళ్యాణ్ ఏమన్నానంటే నేనే ప్రొడ్యూస్ చేస్తానన్నాడు. ఐ సెడ్ ఓకే ఫైన్, ఇఫ్ యు ఆర్, అప్పుడు మనం దెల్ బి నో థర్డ్ ఇంటర్ఫియరెన్స్ ఉండదు, మన ఇద్దరే మనం ఏమనుకుంటే చేసేయచ్చు అనేది. బట్ సడన్గా చిరంజీవి గారు రావడం అండ్ ఆయన కళ్యాణ్తో మాట్లాడడం, సో దెన్ కళ్యాణ్ హిమ్సెల్ఫ్ కాల్ మీ అప్ అండ్ సెడ్ జయంత్ అది చేసి తర్వాత ఎప్పుడైనా చేద్దామని.
సో బట్ వీ కంటిన్యూడ్ అవర్ ఫ్రెండ్షిప్ అండి. సో ఎక్కడో సమ్వేర్ మేబీ అందుకే కళ్యాణ్ సడన్లీ రిమెంబర్డ్ మీ, అరే జయంత్ అయితే మేబీ లవ్ స్టోరీ బాగా తీస్తాడేమో అని. బట్ ద సోల్ వాజ్ రాంగ్ అండి ఆ సబ్జెక్ట్లోని. అండ్ అదే పవన్ కళ్యాణ్కి అదే సినిమా మీరు ఇఫ్ ఇట్ వాజ్ విత్ అ స్మాలర్ హీరో ఇట్ వుడ్ హావ్ ప్రాబ్లీ వర్క్డ్ అండి. ఫస్ట్ డే రిలీజ్ అయిన వెంటనే నా ఇంటి బయట పెద్ద ధర్నా కళ్యాణ్ ఫ్యాన్స్. ఏంటి సార్ మా హీరోని అంటే అందులో ఏంటంటే త్రిష గెట్స్ మ్యారీడ్ టు సోను సూద్ అండి, పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చేస్తుంది పెద్ద గోల. నేను అసలు వాట్ టు డూ నౌ, వీ ఫాలోడ్ ది ఒరిజినల్. అది కూడా డిస్కషన్కి వచ్చిందండి, వీ షుడ్ పెళ్ళి చేయకూడదు, ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ నుంచి తప్పించుకుని వచ్చేస్తుంటే సినిమా హిట్ అయ్యేదండి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ వన్ బేసిక్ స్మాల్ ఫ్లా. హీరోయిన్ ఇంకో అతను సోను సూద్ని పెళ్లి చేసుకుని మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గర రావడం అనేది ఆబ్వియస్లీ ఇది డైజెస్ట్ అవ్వదు. ఫ్యాన్స్ అంటే మొత్తం ఇంటి ముందు చాలామంది, నేను వెళ్ళి కలిసాను వాళ్ళందరినీ. ఏంటే నేను వాళ్ళని పాసిఫై చేసి. అండ్ బిగినింగ్ డేస్లో మీరు ప్రతి సినిమా అంటే ప్రేమించుకుందా అని రా బావగారు బాగున్నారా, తర్వాత సినిమా ఏంటి ప్రేమంటే ప్రేమంటే ఇదరా, రా సెంటిమెంట్ బాగా ఫాలో అయ్యారు. నేను అలాంటివి ఏం లేదండి, ఇట్ ఆల్ హ్యాపెన్ లైక్ దట్. అది ఎటు వెంకటేష్కి తర్వాత అది సెంటిమెంట్ కాదా, అది నా సెంటిమెంట్ కాదండి. ఇట్ ఇట్ నాకు అలాంటివి ఏం లేవండి, నథింగ్. ఓకే ఓకే, అది నాకు అలాంటివి ఏం లేవు. అప్పటి అంటే నాకు తెలిసి అప్పుడు మీరు ఒక ఇంకా సూపర్ స్టార్ డైరెక్టర్, అప్పుడు మీరు స్టార్ డైరెక్టర్ అప్పుడు. నాకు అంటే ఆ త్రీ ఫిల్మ్స్ వరుసగా హిట్ ఇచ్చిన తర్వాత అప్పటి త్రీ ఫిల్మ్స్ హిట్ వరుస హిట్ అనేది ఇట్స్ నాట్ న్యూ అండి. దానికి ముందు గోపాల్ గారు 6 in a row 7 in a row చేశారు, దానికి ముందు దాసనారాయణ గారు సడన్గా ఇండస్ట్రీ కళ్ళని మీ మీద పడ్డాయి ఒకసారి మా జనాలకి అసలు ఒక అదైతే పడింది కదా. ఇట్ వాజ్ ఆల్వేస్ నెక్స్ట్ ఇంట్ అనేది సార్ నాకు ఎప్పుడు, ఇట్ వాజ్ నెవర్ ఓ మూడు హిట్లు అనేది ఐ నెవర్ ఫెల్ట్ లైక్ దట్. పీపుల్ వర్ టెలింగ్ మీ అబౌట్ ఇట్, నేను నెక్స్ట్ ఇంట్ ఏదో చేయాలి, నెక్స్ట్ ఏదో చేయాలి, నెక్స్ట్ ఏదో చేయాలని తలకెక్కించుకోలేదు ఆ సక్సెస్. లేదండి నాకు అసలు నాకు అలాంటివి ఎప్పుడు. యూ కెన్ ఆస్క్ ఆల్సో అరౌండ్ అసలు నేను అది రాబోయే చందమామ నెక్స్ట్, దాని తర్వాత ఫ్లాప్, ఫస్ట్ ఫ్లాప్ అక్కడ ఏంటి, అక్కడే ఏది ఏది రాంగ్ అయిందండి? స్క్రిప్ట్ సైడ్ అండి, బేసిక్గా స్క్రిప్ట్ సైడ్ అండి, నా తప్పే అది. వీ డింట్ హ్యావ్ టైమ్ టు రెక్టిఫై ద స్క్రిప్ట్. ఓకే, రిలీజ్ డేట్ వచ్చేసింది, బికాస్ వ్యూఆర్ లిల్ రష్డ్, వ్యూఆర్ లిల్ హరీడ్ అప్ కైండ్ ఆఫ్ థింగ్. But I take the blame for all my flops and it's not anybody else's blame. And original answer gurtu raavatledu ante ok old English An Affair to Remember, Affair any to remember. 1950s film undedi naaku one of my favorite films undedi koncha experiment ante it didn't work out ante iddaru already engaged not just engaged and ishtapadutunnaru Nagarjuna Kirti Reddy ni ishtapaddadu ఇక్కడ అంజలా జవేరి జగత్ బాబుని ఇష్టపడుతుంది. దే ఆర్ ఆల్రెడీ సెటిల్డ్ ఇన్ దేర్ లైఫ్స్. ఇప్పుడు సడన్గా నదర్ ఒక మెరుపులాగా దేర్ ఇస్ అనదర్ ఎంటిటీ దట్ కమ్స్ ఇన్, వీళ్ళిద్దరూ ఒక మ్యాజిక్ క్రియేట్ అయిపోతుంది. ఇస్ దిస్ ట్రూ లవ్ ఆర్ ఇస్ దట్ లవ్ అనేది టెస్ట్ అండి. ఇవాళ టుడే మేబీ ఇట్ మైట్ వర్క్ అండి, బట్ అప్పుడు ఇట్ వాజ్ టూ. బట్ సేమ్ టైంలో అక్కడ బాలీవుడ్లో అమీర్ ఖాన్ చేశారు మన్ మన్ బిఫోర్ కరెక్ట్గా, అది 1 week బిఫోరే పడిందండి అది మైనస్. మనకి అది కూడా కొంచెం మైనస్ అయింది, అరే ఇది మన్ కాపీ అన్నారు. ఆల్రెడీ మన్ ఫ్లాప్ అని డిక్లేర్ అయిపోయిందండి, మన్ కాపీ అన్నారండి. ఇట్ వాజ్ ప్యారలల్గా జరిగిందండి. ఇట్ వాజ్ జస్ట్ నాకు అసలు మన్ చేస్తున్నారని కూడా తెలియదు. నాకు అనిల్ కపూర్ ఇస్ అ ఫ్రెండ్, అతను చెప్పాడండి అరే అసలు మేము కూడా వీఆర్ డూయింగ్ అ ఫిల్మ్ బేస్డ్ ఆన్ అఫేర్ టు ఎన్ అఫేర్ టు రిమెంబర్ అని. అరే నాది కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ ఫినిషింగ్లో ఉన్నాం, మా అందు కూడా రిలీజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ 1 week before రిలీజ్ అయిందండి. అదే డిజాస్టర్ అయింది అది కూడా. బట్ మై ఫాల్ట్ అండి టోటల్గా. స్క్రిప్ట్ సైడ్ వీ షుడ్ హ్యావ్ సాట్ ఫర్ అనదర్ 1 week. సమ్టైమ్స్ చెప్తారే ఎక్స్ట్రా 1 week ఏమవుతుందంటే ఇదే సార్ మనకి
స్టార్స్ అనేసరికి డేట్లు పోతాయి, ఈ ప్రెషర్స్ ఉంటాయి. సో వీ డోంట్ హ్యావ్ టైమ్ టు సిట్ అండ్ వర్క్ ఆన్ ద స్క్రిప్ట్. ఏదో డేట్లు పోతాయి అనేది ప్రయారిటీ అయిపోతుంది. కానీ ఐ రియలైజ్ దట్ అలాంగ్ ద వే దీనికి సొల్యూషన్ ఏం లేదంటారా? డేట్స్ కాకుండా పట్టిలక ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, స్టార్లు కూడా షూటింగ్లు ఆపేస్తున్నారండి. అన్లెస్ ది స్క్రిప్ట్ వీ గెట్ అ బౌండ్ స్క్రిప్ట్, అన్లెస్ వీఆర్ సాటిస్ఫైడ్ విత్ ది స్క్రిప్ట్, షూటింగ్కి వెళ్ళట్లేదు. అది అప్పుడు అలా లేదండి. అప్పుడు 99 ఐఎమ్ టాకింగ్ అబౌట్ 99 అప్పుడు డేట్లు నెక్స్ట్ ఆల్రెడీ నెక్స్ట్ బంచ్ ఆఫ్ డేట్స్ ఆల్రెడీ హీరో ఇచ్చేసి ఉంటాడు టు అనదర్ ప్రొడ్యూసర్. సో ఇది మిస్ అయితే మళ్ళీ 6 మంత్స్ వెయిట్ చేయాలేమో ఆయన నెక్స్ట్ డేట్స్ కోసం. సో ఈ టెన్షన్ ఉండేదండి. ఇప్పుడు డైరెక్టర్స్కి టైం ఉందండి, రైటర్స్కి కథలు రెడీ చేసుకోవటానికి. బట్ ఏదైనా సార్ ఆల్ సెడ్ అండ్ డన్ బూట్ మేకర్సే మన ఏదో వీఆర్ ఎండోర్సింగ్ సమ్ షూ కంపెనీ లాగా. ఇప్పుడు వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు ప్రొడక్షన్లో దిగాలండి షూ కంపెనీ వాళ్ళు. ఎందుకంటే ఏ సినిమా చూసుకోండి అంతేకాదు ఆ షూ పడాలా, అది మనకి తప్పదా, మనకి వేరే ఏమి ఐడియాలు రావా, అది మారినప్పుడే. అవును, సీ క్లాస్ సెంటర్లో అదే కదా విజిల్స్ పడేది. బూటే ఎందుకండి, వేరే చెయ్యి చూపించచ్చుక, ఏదో ఏదో చేయొచ్చుక, మరి బూటే దుమ్మని అసలు. ఐ అండర్స్టాండ్ హీరోయిజం. నేను కూడా అసలు విసిల్ చిరంజీవి గారు చెప్పాను, ఐ వాజ్ డూయింగ్ బావగారు బాగున్నారు సార్ మీ గ్యాంగ్ లీడర్, నేను వెళ్ళి విసిల్ వేసి చూశానండి థియేటర్లో. బట్ దట్ డస్ నాట్ మీన్ షూ తప్ప వేరేం ఉండదా? హీరోయిజం ఇస్ ఫైన్, ఐ ఆల్సో ఎంజాయ్ ఇట్ అండి. పవన్ కళ్యాణ్ గుర్తులేదు నాకు, సినిమాలో ఎలా చూపించారండి ఇంట్రడక్షన్? అవి షూ బైక్ మీద వెళ్తుంటాడండి. ఓకే, షూ షాట్ అసలు ఒక్కసారి చేశానండి, నేను ఒప్పుకుంటాను ఒక్కసారి చేశాను, ఒకేసారి అండి లక్ష్మీ నరసింహ. ఓకే, అందులో కూడా బాలయ్యబాబు షూ షాటే, దాంట్లో నుంచి మెరుపులు వస్తుంటాయి, అడుగు ప్రతి అడుగుకి దెల్ బి స్పార్క్స్ దట్ ఆర్ కమింగ్ అవుట్ అండి. అప్పుడే అనుకున్నాను అమ్మ అసలు మనం ఇంకా ఇక్కడే ఉన్నామని. అప్పుడే ఎప్పుడండి 2003 అది కూడా మీరు ఇష్టం లేకుండా చేశారా లక్ష్మణ్? లేదండి, ఐ ఎంజాయిడ్ దట్ ఫిల్మ్ అండి. ఎందుకంటే నాకు అది రీమేకే కదా, సామి నాకు బాగా నచ్చింది, సామి నాకు బాగా నచ్చింది అండి. అండ్ ఐ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ బాలయ్య. నాకు తెలిసి మీరు పోలీస్ ఆఫీసర్ బాగా లైక్ చేస్తున్నట్టున్నారు సామి ఇప్పుడు మళ్ళీ ఇది. అండ్ ఇంకో విషయం, మీరు అప్పట్లో ఐశ్వర్య రాయి అసలు తెలుగుకు రావడం అన్నది చాలా అద్భుతం. అది అసలు అంత కష్టమైన పని మీరు అంత ఈజీ ఎలా చేశారు అసలు? అంటే నాకు అమ్మాయి దానికి ముందే తెలుసు అండి, వెన్ షీ వాజ్ మిస్ వరల్డ్ నాకు త్రూ సమ్ ఫ్రెండ్స్ పరిచయం. ఓకే, అండ్ మీరు నమ్మరండి, యాక్చువల్లీ ప్రేమ అంటే ఏదరాకి ఐశ్వర్యని అడిగామండి. నేను అడిగాను, నేను వెళ్ళి కలిసి కథ చెప్తే కథ విని కళ్ళో నీళ్ళు పెట్టుకుని అమ్మాయి నేను ఐ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్, ఐఎమ్ గివింగ్ ఇమీడియట్ డేట్స్ అంది. బట్ మనకి ఎలా ఉంటుందండి ఇక్కడ ఇండస్ట్రీలో తెలుసు కదండి, అంతకుముందు అమ్మాయికి 2 ఫ్లాప్లు హిందీలో, ఏదో 2 సినిమాలు అండి. అమ్మాయి ఫస్ట్ ఫిల్మ్ ఫ్లాపు, సెకండ్ ఫిల్మ్ ఫ్లాపు. ఏ ఫ్లాప్ హీరోయిన్, ఫ్లాప్ హీరోయిన్ అనేది మెంటలీ. నాకేమో అమ్మాయి సూపర్ హీరోయిన్ అయిపోతుంది, షీల్ బీ ద నంబర్ 1 స్టార్ అని నాకు బాగా నమ్మకం అండి. బట్ ఇక్కడేమో అసలు అదే 2 ఫ్లాప్లు ఉన్నాయి, మేబీ జనాలకి ఇష్టం లేదేమో, అమ్మాయి నచ్చలేదేమో అని ఫీలింగ్ ఇక్కడ. సో ఐ సో షీ వాజ్ లిటిల్ డిసప్పాయింటెడ్, నేను ప్రీతి జింటాని తీసుకున్నాను, అమ్మాయిని తీసుకోలేదని. బట్ ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూడ్ అండి. తమాష ఏంటంటే అది కూడా ఐశ్వర్యరాయ్ ఆ సాంగ్లో ఐటమ్ చేయడం అనేది కూడా యాక్సిడెంటల్ అండి. నేను బాంబేకి ప్రీతిని అడగటానికి వెళ్ళానండి, ఒక ఐటమ్ సాంగ్ చేస్తావా అని. ఎక్కడో ఫ్రెండ్స్, కామన్ ఫ్రెండ్స్, సో ఐశ్వర్యరాయ్కి తెలిసిందండి, కలిసాం. ఏంటి ప్రీతిని అడుగుతున్నావు, నన్ను అడగవా అని ఐటమ్స్. నేను షాక్ అయ్యాను, బికాజ్ అప్పటికి 2 సూపర్ హిట్స్ వచ్చేసాయండి అమ్మాయికి. తాల్ వచ్చింది, హమ్ దిల్ దే చుకే సనం, 2 వచ్చేసింది. అమ్మాయి షీ వాజ్ నౌ నంబర్ 1. నేను ఐ వాజ్ షీ వాలంటీర్డ్, నేను కూడా అడగలేదు నేను అమ్మాయిని. వాట్ ఐ వాంట్ వర్క్ ఫర్ ఐటమ్ సాంగ్ ఇస్ ఇట్ అంది. అరే నువ్వు చేస్తావా? యా ఐల్ డూ ఇట్ అంది. నేను అక్కడి నుంచి నేను అక్కడే ఇమ్మీడియట్గా అమ్మాయి ముందే నేను దత్తగారికి ఫోన్ చేశాను,
సార్ ఐశ్వర్య రాయ్ మీకు ఓకేనా ఐటమ్ సాంగ్కి అని ఆయన ఆయన ఎక్సైట్ అయిపోయి నెక్స్ట్ అలా జరిగిందండి. ఫ్రెండ్షిప్ అండి, ఇట్స్ జస్ట్ కైండ్ ఆఫ్ ఐ హావ్ నోన్ ఫర్ అ లాంగ్ టైమ్. సో తను మళ్ళీ హీరోయిన్గా ఎప్పుడు మరి మీరు ట్రై చేయలేదా? లేదండి, దాని తర్వాత ఇట్ డింట్ వర్కౌట్ అండి. ఎందుకంటే అమ్మాయి మళ్ళీ షీ వెంట్ ఇన్ టు అనదర్ జోన్. నాకేమో ఇటు కొంచెం ఈ మసాలాలు లక్ష్మీనరసింహ ఎప్పుడు అయ్యింది శంకర్ దాదా ఈ దీనికి వెళ్ళిపోయాను. సో ఇట్ జస్ట్ డింట్. బట్ అమ్మాయి ఐ రిమెంబర్ షీ సేయింగ్ అరే ఇఫ్ యూ హ్యావ్ అ నైస్, నాకేంటంటే అది లవ్ స్టోరీ లవ్ స్టోరీ ప్రతి ఒక్కళ్ళు అదే అడుగుతుంటారండి, ఇఫ్ యూ హ్యావ్ అ నైస్ లవ్ స్టోరీ చెప్పని. ఓకే, మరి ఇంత బాలీవుడ్ ఇంత రిలేషన్స్ ఉన్నాయి కదా మీకు, మరి ఎందుకు మీరు హిందీ సినిమా డైరెక్ట్ చేయలేదు మీరు? లేదు, ఒకటి ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యి నేను ఐ వాక్డ్ అవుట్ ఆఫ్ ఇట్ అండి. సంజయ్ దత్ ప్రీతి జంట సినిమా అండి. అవును, వాళ్ళ వర్కింగ్ స్టైల్ నచ్చకుంటూ నచ్చకని కాదండి, అంటే వాళ్ళది డిఫరెంట్ స్టైల్ అండి. దే ఆర్ యూస్ టు దట్ స్టైల్. 9:30-10 కథ చెప్పమంటారండి ఆ టైం నైటు. అండ్ మందులో కూర్చుని కథ వింటారు. ఇట్ జస్ట్ డింట్ ఫర్ మీ. ఇక్కడ నేను ఐ గ్రో అప్ విత్ సురేష్ ప్రొడక్షన్స్ అండి. నేను మూడు సినిమాలు, ఫస్ట్ సినిమాకి ముందు మూడు ఫిల్మ్స్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. సో అక్కడ ఆ డిసిప్లిన్, నాయుడు గారి దగ్గర ఉన్న 9:00 షార్ప్ ఆర్ 7:00 షార్ప్ ఫస్ట్ షార్ట్ తీయాలి, అది బాగా ఇన్గ్రెయిన్ అయిందండి మైండ్లో. అక్కడేమో 9:30 కథ వింటానంటే నైట్ మందులో, దెన్ ఐ జస్ట్ సమ్హౌ డిడ్ంట్ వర్క్ ఫర్ మీ అండ్ ఐ లెఫ్ట్ ద ప్రాజెక్ట్. అందరు అలాగే. దాని తర్వాత సంజయ్ ఓన్ ప్రొడక్షన్ అండి, సంజయ్ దత్ ఓన్ ప్రొడక్షన్. బాగా అప్సెట్ అయ్యాడు, ఒక 5 ఇయర్స్ నాతో మాట్లాడలేదు. దెన్ మున్నాబాయ్ చేసినప్పుడు మళ్ళీ వీ బికేమ్ ఫ్రెండ్స్ అగైన్, మళ్ళీ చిన్న ప్యాచ్ అప్ అయ్యి. అందరూ అలాగే ఉంటారు మందు మందుతో అంటే ఆ టైంలో. ఇప్పుడు కొంచెం మారింది, ఇట్స్ నాట్ బట్ దట్ టైమ్ దట్ వాజ్ హీరోస్ ఎవరు బిఫోర్ అప్పుడు హూఆర్ ద రూలింగ్ స్టార్స్ అండి. అప్పుడు సంజయ్ దత్, గోవింద, సల్మాను. బిఫోర్ 2 PM అసలు 2 వచ్చేవారండి సెట్కి. నాకు ఐ హావ్ సీన్ ఇట్. 2 వచ్చి మేకప్ రూమ్కి వెళ్ళిపోయి 4 బయటకు వచ్చేవారు. సో 4:30 ఫస్ట్ షాట్ మధ్యాహ్నం తీస్తే ఇంకా ఏముంటుంది వర్క్ అనకి. ఫర్ అ డైరెక్టర్ ఎంతూజియాజము ఆ ఎనర్జీ లెవెల్స్ ఉండవు. నాకెందుకు ఆఫ్టర్ దాట్ ఐ చూద్దాం, ఇఫ్ సంథింగ్ కమ్స్ అప్ విల్ డూ ఇట్. ఇప్పుడు చాలా మారింది ఇప్పుడు వాళ్ళు సౌత్. ఇప్పుడు కొంచెం అవునండి, ఇప్పుడు ఆ డిసిప్లిన్ వచ్చేసింది. దేర్ ఆల్సో అవేర్నెస్ వచ్చిందండి దట్ యు కాంట్ రిస్క్ థింగ్స్ ఇప్పుడు. ఎందుకంటే అందరూ 1 అట్ అ టైం చేస్తున్నారండి, దాంతో రెస్పాన్సిబిలిటీస్ రిస్క్ బికమ్ గ్రేటర్. ఒక్క ఫిల్మ్ ఫ్లాప్ అవడంతో అసలు టపక్కన పడిపోతున్నారండి అందరూ, వెదర్ యువర్ రణ్వీర్ కపూర్ ఆర్ హూఎవర్ యువర్. సో దే బీయింగ్ వెరీ వెరీ కేర్ఫుల్ నౌ. Now is probably the right time, auntie. I'm just thinking, probably next year. Yeah, I'm right time lo pampistunnaru. Athan first director avutada, nen first ee cinema chestada ee competition. Mee guidance emana untunda abbaiki? Edandi? Mee abbai ganna mee guidance untunda script side ga vachu. Koncham light kandi, but I want him to learn by himself and let him kind of grow on his own. Okay. Better. మామూలుగా ఒక స్టార్ హీరోలతో ప్రాజెక్ట్ అన్నది ఎట్లా సెట్ అవుద్ది, అంటే ఆ ప్రాసెస్ ఏంటి? అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, సక్సెస్ డైరెక్టర్ సక్సెస్ అవుతే ఆ స్టార్ హీరో సక్సెస్ఫుల్ డైరెక్టర్ దగ్గరికి వస్తాడా, లేకపోతే సక్సెస్ ఉన్నా లేకున్నా డైరెక్టరే ఖచ్చితంగా హీరో దగ్గరికి పోవాల్సిందేనా? అంటే ఇది కూడా ఎందుకు అడుగుతున్నా అంటే, మీరు ఆల్రెడీ 3 ఇచ్చారు, తర్వాత ఇప్పుడు కొంచెం ఆ సక్సెస్లో లేరు. బట్ ఇప్పుడు మీరు వెళ్ళి ఏ నాగార్జునకు ఏ మహేష్ బాబుకు కథలు చెప్తే ఓకే అయ్యే పరిస్థితి ఉంటుందా, లేదా వాళ్ళు సక్సెస్ చూస్తారండి? ఎందుకంటే ఇట్ ఈస్ మార్క్ ఫైనలీ ఇట్స్ మార్కెటింగ్ అండి, బికాస్ ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ ప్రొడ్యూసర్ ఈస్ పుట్టింగ్ సో మచ్ మనీ. అంత పెడుతున్నాడంటే ఈ హ్యాస్ టు బి ఏబుల్ టు, అది అమ్మాలిగా ఎవరో బై కొనాలిగా, దాన్ని కొనాలంటే these things matter. And successful director, ideal condition persthite successful hero, successful director ni kalipite producer is successful, and it's as simple as that. Adi doubt ledu, adi it is the market rule, adanni you can't change that. It is nene producer aithe nenu adhe chestanu, I will get a successful director, I'll get a, endukante I'm investing inni crores pedutunanu ante ikkada katha annadi paraganalo ki teeskovaladu.
అది నెక్స్ట్ అండి, అది నెక్స్ట్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ వీళ్ళిద్దరిని కలిపితే ఒక మంచి కథ సెట్ అవుతుంది అనేది మనం. బట్ దట్ ఈస్ నాట్ ఆల్వేస్ వర్కింగ్ అండి. సక్సెస్ఫుల్ డైరెక్టర్ సక్సెస్ఫుల్ స్టార్ని కలిపినా కూడా యూఆర్ నాట్ గ్యారంటీంగ్. సో ఎక్కడో నౌ స్లోలీ స్టార్స్ ఆర్ ఆల్సో రియలైజింగ్ కథ ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు స్లోగా ది రియలైజింగ్ అండి. ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ వెళ్ళి హీరోకి ఒక యావరేజ్ కథ చెప్పినా దే ఆర్ సేయింగ్ నో రీవర్క్ ఆన్ ఇట్. అది సో దట్ ఈస్ ఇట్ ఈస్ నార్మల్, ఇట్స్ పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ, పార్ట్ ఆఫ్ బిజినెస్ అండి. ఏదైనా ఇట్స్ అ ప్రోడక్ట్, ఫైనల్గా అమ్మాలి. అమ్మాలంటే దానికి ఒక అరే ఇది కొనాలి అన్నది అనిపించాలి. ఇట్స్ యాజ్ సింపుల్ అస్ దట్. ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరు ఏ ప్రాజెక్ట్ ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా, మీరు ఒక చిప్స్ అమ్మాలన్నా కూడా యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు ఒక ఎవడో యు పుట్ షారుఖ్ ఖాన్ విత్ ఇట్ ఒక అది యూ విల్ బై ఇట్ అండ్ ఇట్స్ యాజ్ సింపుల్ అస్ దట్. ఇట్ ఈస్ ద మార్కెట్ రూల్స్ అంటే. బట్ ఏంటంటే నౌ ఇట్ ఈస్ క్లియర్గా కథ ఈజ్ ద హీరో అన్నది ఇప్పుడు స్లోగా ఇట్ ఈస్ బికమింగ్ ఎవిడెంట్ అండి. కథ లేకపోతే మనం ఎంత పెద్ద హీరో ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఇఫ్ యూ కాన్ డూ అన్ యావరేజ్ కథ అండి ఆడట్లేదు. జనాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అంటున్నారు బికాస్ దే డోంట్ వాంట్ టు. ఇప్పుడు 100 రూపీస్ 200 రూపీస్ పెట్టి మళ్ళీ అదే కథను చూపిస్తున్నారు రా బాబు అంటే థ్యాంక్ యూ అంటారండి. నౌ ఇట్స్ చేంజింగ్. So that has never been the factor. I can go with my track record anytime. I can go if I have a good script. Nakentante I am not a writer ante nenu kadha vini nenu edho baagunte dani koncham koncham better chesi I can come in at that point and then so if I find a good script definitely heroes vintaru and if they like the script they'll give me a adi. It's never been a problem andi. It's with my relationship with the people and with my track record. It's not and they also know it's kada is the important thing now. Okay, I know cases ipudu jarugutunna cases kuda lot of heroes have rejected successful director stories if they don't like it. They're realizing now it's the story is the hero. These are add-ons to the story. Successful hero and a successful director are add-ons to the story. Kada is that's universal and kada untene kadandi manam ante maalu chustaru kada flop lo unna director enta goppaga cheppina kuda vallaki nachani paristhithile untayi చాలా వరకు. అది ఇట్ ఈస్ న్యాచురల్ అండి. ఇప్పుడు అది బాగా తీస్తాడా లేదా అనేది వస్తుంది. అది ఐ డోంట్ ఆబ్వియస్లీ దే విల్ బట్ ఇఫ్ ద ఎక్కడో సమ్వేర్ ఇఫ్ ద స్టోరీ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్ దెన్ హీరోస్ విల్ అక్సెప్ట్ అండి. నాకు తెలిసి దే హ్యావ్ బీన్ ఇది ప్రీవియస్గా యావరేజ్ ఆడిన సినిమాలకు కూడా ఇఫ్ ద స్టార్ లైక్స్ ద స్క్రిప్ట్ దే ఓకేడ్ ద ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు ఇప్పుడు లాట్ ఆఫ్ కేసెస్ లైక్ దట్ హావ్ హ్యాపెన్డ్. సో ఇట్ ఈస్ చేంజింగ్ నౌ. ఇట్ ఈస్ బికమింగ్ అ హెల్తియర్ ఇండస్ట్రీ స్లోగా. ఐ కొంచెం నా ఫేస్లో కొంచెం స్మైల్ ఈజ్ కమింగ్ బ్యాక్ బికాస్ నౌ దే హావ్ రియలైజ్డ్ ఇట్స్ ద స్టోరీ. ప్రొడ్యూసర్స్ హావ్ ఆల్సో రియలైజ్డ్ దట్ స్టోరీ ఇంపార్టెంట్ అని. సో ఇప్పుడు ఏంటి ట్రై చేస్తున్నారా మరి మీ డోర్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి? డోర్స్ ఆర్ ఆల్ ఓపెన్ అండి. నేను ఇందాక అన్నాను కదండి, నౌ ఐ వాంట్ టు గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు స్టోరీ అండి. ఐ వాంట్ టు దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టోరీస్ ఇన్ మై హార్ట్ దట్ ఐ వాంట్ టు టెల్. ఇప్పుడు ఈ సినిమా తర్వాత ద వన్ దట్ ఐమ్ గంట రవి తేజతో చేసిన తర్వాత ఐఎమ్ స్టార్టింగ్ అనదర్ ఫిల్మ్ అండి. దట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఇట్స్ అబౌట్ అన్ ఆల్కహాలిక్ పోలీస్ ఆఫీసర్ అండ్ వాడికి తెలియకుండా హీ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ వన్ ఇది చైల్డ్ ట్రాఫికింగ్ ర్యాకెట్ అండి. ఓకే, దీనికంటే ముందు స్టార్ట్ చేయాల్సిన సినిమా. యాక్చువల్గా దీనికి ముందు స్టార్ట్ చేయాల్సింది. ఐ ఆల్రెడీ స్టార్టెడ్ అ లిటిల్ వర్క్ ఆన్ ఇట్ అండి. దీనికోసం ఐఎమ్ జస్ట్ పుట్ దట్ చిన్న బ్రేక్ లేసి ఐఎమ్ గోన్ స్టార్ట్ ఆన్ దట్ సూన్, వెరీ సూన్. సో ఇట్ ఈస్ అ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయండి బట్ దెర్ ఇస్ అ స్టోరీ. దెర్ ఇస్ ఒక అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ అరే ఒక జనాలకు ఒక కథ చెప్తున్నాం, ఇది జరుగుతుంది మన ప్రపంచంలో మన కంట్రీలో ఇది జరుగుతుందని చెప్పే ఇట్స్ అన్ అవేర్నెస్ ఫిల్మ్ అండి. అండ్ ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ అండ్ ఐఎమ్ వెయిటింగ్ టు స్టార్ట్ దట్ ఆల్సో. లైక్ దిస్ ఈజ్ అ ప్రో పోలీస్ ఆఫీసర్ స్టోరీ, దట్ ఈస్ అ అవేర్నెస్ ఫిల్మ్ అండి. దీస్ ఆర్ స్టోరీస్ అండి. నాకు దీని తర్వాత నాకు ఒక 4-5 స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయండి టు కైండ్ ఆఫ్ స్టార్ట్ ఆఫ్. దే ఆర్ ఆల్ స్టోరీస్. అది ఒకవేళ దానికి హీరో ఒక స్టార్ అవసరం అయితే దెన్ ఐ విల్ గో అండ్ అప్రోచ్ సంబడి అండి.
So it's not, now my focus now is on stories, not on stars. If it is required, then I will approach them. All the doors are open and Andru, they're all close friends of mine. They're all, we meet very often, regular. My house is an adda, Andri tells him there. So we all meet up sometimes, we kind of have fun. Ever to ekka close counter, my heroes lalo. They're all very close and of course Mahesh correct na into opposite kaabatti a track pant lesukoni vachestuntadu intiki. So I also keep going across in my pajamas because of that proximity. Okay. And he's a very close friend, but otherwise right from the beginning naaku Nagarjuna Venkatesh villandru idi vaallu cinema ki join ayye mundu nunchi telusandi naaku. We all used to be part of one gang only. So Bunny is also very close. He keeps coming home. I keep meeting him outside very often. So that way, that's not a problem at all. It's my mindset. And you know, I'm definitely in my head now. I've done films. Mm. Now I want to tell stories. And adi fixed in my head. Inta mundu anni chesindi frank ga cheppalantandi, out of the 10, 12 films that I've made, I'm not proud of even one film. And నేను డైరెక్ట్ చేశానని ఏది నేను సీ దేర్ ఆర్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ బట్ నన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ కెన్ ఇది ఐ కాంట్ టెల్ మై సన్ ఆర్ ఐ కాంట్ టెల్ మై ఫాదర్ ఆల్సో నాన్న నేను ఈ సినిమా చేశాను అని నెక్స్ట్ డే అసలు అన్ని కమ్ దే మైట్ బీ సక్సెస్ఫుల్ కానీ నథింగ్ దట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ నెక్స్ట్ డే సినిమాలు ఉంటుందా నెక్స్ట్ బంచ్ చూడండి దేర్ బి ఫిల్మ్ దట్ ఐ విల్ షో మై డాడ్ నాన్నకు చూపిస్తాను నాన్న ఇది నేను చేశాను ఐ విల్ షో మై సన్ ఆల్సో సో దోస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ వాంట్ టు మేక్ అండి నేను ఆ మైండ్ సెట్లో ఉన్నాను దట్స్ ద అందులో స్టార్ ఫిట్ అయితే ఓకే దేర్ వన్ ఎంటర్టైనర్ అవుట్ అండ్ అవుట్ ఫ్యాంటసీ ఫిల్మ్ అండి ఇట్స్ ఇట్స్ అ సోషియో ఫ్యాంటసీ ఐఎమ్ లుక్ అది ఫర్ దట్ ఐ నీడ్ స్టార్స్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అండి దట్స్ చెప్తాను ఎప్పుడన్నా సీనియర్ డైరెక్టర్స్కి అందరికి మార్పులు వస్తున్నట్టే మన ఆర్జే గారు కూడా ఇదే స్టేజ్ మీద స్టేట్మెంట్ ఇచ్చారు ఏమి ఇచ్చాడు రాము నుంచి ఇంకా మారిపోతున్నాను నేను అసలు రాము సి ఐ హావ్ నోన్ హిమ్ ఫర్ అ లాంగ్ టైమ్ అండి నన్ను అడిగితే ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఫెలో అండి బట్ ఎక్కడో ఈజ్ నాట్ ఫోకసింగ్ ఐ మీన్ నెక్స్ట్ టైమ్ ఐ మీట్ హిమ్ ఐ వాంట్ టు టెల్ హిమ్ ఐ కీప్ మీటింగ్ హిమ్ నా బ్రెయిన్ తినేస్తుంటాడు రాము బట్ ఐ వాంట్ టు నౌ ఈట్ హిస్ బ్రెయిన్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ బట్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద స్క్రిప్ట్స్ అండి రాము నాకు గుర్తుందండి బిఫోర్ హీ మేడ్ శివ నాకు ఒకరోజు శివ కథ చెప్పాడు నాకు షార్ట్ బై షార్ట్ చెప్పాడు దిస్ ఇస్ ఐఎమ్ గోన్ నేను నాగార్జున చెప్పబోతున్నాను ఈ కథ అని చెప్పాడు నాకు వాట్ హీ టోల్డ్ మీ దట్ డే అండి నేను సినిమా రిలీజ్ రోజు నేను వెళ్ళి సినిమా చూస్తే ఆ షార్ట్ బై షార్ట్ అవే ఉందండి అది ఎందుకు అంత వై వాజ్ హీ సో కాన్ఫిడెంట్ అబౌట్ దట్ ఫిల్మ్ బికాజ్ హీ దట్ స్క్రిప్ట్ వాజ్ విత్ హిమ్ ఫర్ 2-3 ఇయర్స్ అండ్ ఈజ్ నాట్ డూయింగ్ దట్ నౌ శివ తర్వాత అంత ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ మళ్ళీ చేయలేకపోయాడు కదా రాము ఈజ్ మేడ్ ఫిల్మ్స్ అండి సర్కార్ చేశాడు ఈజ్ చేశాడు దెర్ ఆర్ సమ్ గుడ్ ఫిల్మ్స్ ఈజ్ మేడ్ బట్ శివ ఇంపాక్ట్ ఈజ్ నాట్ బీన్ ఏబుల్ టు రీక్రియేట్ ఓన్లీ బికాస్ ఐ వాంట్ టు టెల్ దట్ ఫెలో నాయన నువ్వు కాన్సన్ట్రేట్ ఆన్ ద స్క్రిప్ట్ బికాజ్ ఈజ్ నాట్ తనకి వెరీ ఫికల్ యాక్చువల్ దట్స్ ది అదే అదే చెప్పారు సీరియస్గా చెప్పారు నెక్స్ట్ టైం వచ్చే సినిమాలు ఇలా ఉండవు ఇంకా అని ఐ హోప్ సో అండి బికాజ్ ఐ నో వాట్ ఈస్ కేపబుల్ ఆఫ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ మ్యాన్ ఈ జస్ట్ ఈజ్ నాట్ సిట్టింగ్ అండ్ వర్కింగ్ ఆన్ శివక్ చేసినట్టు ఐ నో ఆ స్క్రిప్ట్ తన మైండ్లో 3 ఇయర్స్ బిఫోర్ ఈ స్టార్టెడ్ షూటింగ్ ద ఫిల్మ్ హీ హ్యాడ్ ఇట్ ఇన్ హిస్ మైండ్ అండి అది మళ్ళీ అది ఈజ్ నాట్ మీరు అన్నట్టు రిపీట్ కావాలంటే కష్టంగా ఏ డైరెక్టర్ కన్నా ఫస్ట్ ఇచ్చిన బ్రేక్ ఏ సినిమా అయినా శివ కావచ్చు ఇప్పుడు ఎనీ డైరెక్టర్ ఫస్ట్ ఇచ్చిన కిక్ ఏ సినిమాకి ఇవ్వదుగా తర్వాత ఆడియన్స్ కావచ్చు అంత అంత గొప్ప సినిమా మళ్ళీ రావాలని ఆశించడం అన్నది ఇంపాసిబుల్ కాదండి బట్ ఈజ్ ఐ హావ్ అ ఫీలింగ్ ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ బెటర్ దెన్ శివ అండి ఓకే హీ హ్యాస్ ద టాలెంట్ టు మేక్ ఇట్ బెటర్ దెన్ శివ బట్ హీ హ్యాస్ టు సిట్ ఆన్ ద స్క్రిప్ట్ అండి అది వంగవీటితో ఎక్స్పెక్ట్ చేద్దాం అది చూద్దాం ఏమో చెప్పలేమండి ఐ డోంట్ చెప్పలేదు రాము ఓకే ఇప్పుడు మీరు మళ్ళీ రాము ఇఫ్ యువర్ వాచింగ్ దిస్ ఇస్ ఫర్ యూ బడీ ఓకే
అండ్ మీరు సెంటిమెంట్ అంటే రారా సెంటిమెంట్ అని మీది కాదు, బట్ ఇండస్ట్రీ వాళ్ళు రారా అని పెట్టారు మూడు సినిమాలకి కదా, అది అలా వర్కౌట్ అయిందండి. అంటే సెంటిమెంట్ పెట్టిన వాళ్ళు మరి వెంకటేష్ గారితో వరుసగా రెండు సినిమాలు సూపర్ హిట్స్ ఇచ్చారు, మరి థర్డ్ సినిమా ఎందుకు చేయలేకపోయారు అంతా? అంటే ఇట్ డింట్ హ్యాపీన్ అండి, దట్స్ ఆల్. ఇది రెండు మూడు సార్లు అనుకున్నాం, బట్ ఇట్ జస్ట్ డింట్ ఫాల్ ఇన్ టు ప్లేస్. చూద్దామండి, లెట్స్ సీ. ఇట్స్ కైండ్ ఆఫ్ ఇట్స్ నేను అన్నాగా డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ అండి. ఐ జస్ట్ హ్యావ్ టు మేక్ ద ఫస్ట్ మూవ్. సో అసలు ఒక డైరెక్టర్ పని అయిపోయిందని ఏ స్టేటస్లో అనుకోవచ్చు? ఒక డైరెక్టర్ ఇంకా వీడి పని అయిపోయింది వెన్ హీస్ ఇట్లా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏది మీరు అనేది యాజ్ అ డైరెక్టర్ వెన్ డస్ వీడిలో క్రియేషన్ చచ్చిపోయింది, వీడికి సినిమాలు తీయలేడు, వీడిని తీసినా సక్సెస్ అవ్వు అనే స్టేటస్ ఎప్పుడు వస్తుంది? ఎలాంటి ఏ స్టేటస్లో అనొచ్చు అది? ఐ కాంట్ సే దట్ అండి. దెర్ ఆర్ పీపుల్ హూ హ్యాడ్ వర్స్ అండ్ ఫ్లాప్స్ అండ్ అండ్ దెన్ కమ్ అప్ విత్ అ బ్రిలియంట్ ఫిల్మ్ అండి. బట్ ఆ ఫ్లాప్స్ అనేది ఈవెన్ స్పీల్బర్గ్ కూడా తప్పదు కాదు. ఈవెన్ ఈ కన్సిడర్డ్ టుడే ద మోస్ట్ కమర్షియలీ సక్సెస్ఫుల్ డైరెక్టర్, ఈజ్ ఆల్సో హ్యాడ్ ఫ్లాప్స్. ఐ మీన్ అది దట్స్ నాట్ ద క్రియేటివ్ మైండ్ డజంట్ డై అండి, ఇట్ డైస్ ఓన్లీ వెన్ హీ డైస్, వెన్ ద బాడీ డైస్. సో అది కమర్షియల్గా అంటారా అది మనం అది చెప్పలేమండి. ఇట్స్ ఆల్ విత్ ఇన్ అండి. ఇఫ్ యూ హ్యావ్ ద టాలెంట్ ఈవెన్ 10 ఫ్లాప్స్ కాంట్ స్టాప్ యూ అండి. ఇఫ్ యూ హ్యావ్ ద టాలెంట్ ఐ కాంట్ టాక్ అబౌట్ అదర్. ఇప్పుడున్న డైరెక్టర్స్లలో మీకు బాగా నచ్చిన డైరెక్టర్? ఎందుకండి లెట్ మీ, నాకు తెలుగు, నేను ఆనెస్ట్లీ ఐ హవ్ నాట్ వాచ్ టూ మెనీ తెలుగు ఫిల్మ్స్ అండ్ రీసెంట్గా ఐ బీన్ అ లిటిల్ అవే. బట్ మనం నాకు బాగా నచ్చిందండి. నేను వెళ్ళి ఆ ప్రివ్యూకి వెళ్ళాను, ఐ నాగార్జున వాటేసుకున్నాను. ద ఫస్ట్ థింగ్ ఐ ఆస్క్డ్ వాజ్ హూజ్ ద డైరెక్టర్ ఐ వాంట్ టు గివ్ హిమ్ ఎ హగ్. ఐ దాని నెక్స్ట్ ఫిల్మ్ చూడలేదండి. హీ డిడ్ వన్ ఫిల్మ్ ఇన్ తమిళ్లో ఏదో చేసాడు, బట్ నాకు దట్ వాజ్ వన్ ఫిల్మ్ దట్ ఐ లైక్. బట్ నాకు ఫర్గెట్ తెలుగు అండి, నాకు నన్ను అడిగితే ఇండియాలో ద వన్ డైరెక్టర్ దట్ ఐ రిస్పెక్ట్ పర్సనలీ ఇస్ రాజు హిరాంగి అండి. దట్ మ్యాన్ ఈజ్ అ బ్రిలియంట్ మైండ్. నన్ను అడిగితే బాంబేలో ఈజ్ ది ఓన్లీ డైరెక్టర్ అండి, మిగతా వాళ్ళు అందరూ ఫేక్స్ అండి. అసలు వాళ్ళందరూ మార్కెటింగ్ డైరెక్టర్స్ కానీ ది ఆర్ నాట్ ఫిల్మ్ డైరెక్టర్. ఫిల్మ్ డైరెక్టర్ అంటే రాజు హిరాని ఈజ్ అ బ్రిలియంట్ మైండ్ అండి. అసలు ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్, సెన్సిటివ్ డైరెక్టర్. ప్రతి సినిమా చూడలేదు నేను. ఒక అడిగాను అతన్ని, ఏ వాట్ ఈజ్ హీ టేక్స్ 1 year, 1.5 years ఫర్ ఎ స్క్రిప్ట్ అండి. ఐ థింక్ దట్ ఈజ్ అందుకే ప్రతి సినిమా హిట్గా. అసలు ఏది అసలు హీ హాజంట్ హ్యాడ్ బ్యాడ్ ఫిల్మ్. దట్ ఈస్ ద వే టు మేక్ ఫిల్మ్స్ అండి. బట్ మనకి ఎక్కడో వీ గెట్ ఇన్ టు దట్. ఏమని అడిగారు? వాట్ ఈస్ యువర్ సీక్రెట్ రాజు? బికాజ్ ఇదే అన్నాడు అండి, ఐ టేక్ టైమ్. వాట్ ఈస్ ద హరి బాస్? ఐ టేక్ టైమ్. తన వర్కింగ్ స్టైల్ తెలుసు అండి. ఒక 2 months వర్క్ చేస్తాడు ఒక స్క్రిప్ట్ మీద. వర్క్ చేసి ఒక 2 months దాన్ని వదిలేస్తాడు. ఓకే. దెన్ తను ఫ్యామిలీ ఇది హాలిడేస్ ఇటు ఇటు అసలు అసలు మైండ్ దాని మీద పెట్టడు. మళ్ళీ 2 months తర్వాత ఈ కమ్స్ బ్యాక్ టు దట్ స్క్రిప్ట్ అండి. ఇప్పుడు ఏమవుతుంది, 2 months మళ్ళీ అది మళ్ళీ ఫ్రెష్గా చూసాడు. హీ సిట్స్ అండ్ వర్క్స్ అగైన్ ఇంటెన్స్గా 2 months వర్క్ చేశాడు. మళ్ళీ 2 months వెళ్ళిపోతాడండి. దెన్ ఈ కమ్స్ బ్యాక్ ఫర్ ద ఫైనల్ వర్షన్. సో ఏంటంటే ఇన్పుట్ ఈలోగా ఈ 2 months గ్యాప్లో వేరే సినిమాలు చూస్తాడు. ఇంకోటేదో ఈ he absorbs what is happening in the society. That is applied again now. Pakadbandiga aslu, he is, hats off to that man. He is one director I respect and meer ad apply chesara epudana ask him? Yeah. I want to, but I kind of like that it's not feasible for everybody andi. Atnu lucky ga atanu Vinod Chopra a combination, the good friends, good partners. సో హీ హ్యాస్ ద ఫ్రీడమ్ టు, అతను వేరే ఏ ప్రొడ్యూసర్ చేయలేడండి. ఐ నో దట్ అది ఈ కెన్ ఓన్లీ వర్క్ విత్ విధు వినోద్ చోప్రా. ఆయన తప్ప వేరే ఎవరు గొప్ప డైరెక్టర్స్ కాదంటున్నారు మీరు? అది మీరు చెప్పండి. విధు వినోద్ చోప్రా కదా. ఎవరు? వినోద్ చోప్రా, సారీ, రాజ్ కుమార్ సంతోషి కాదంటారా? యశ్ చోప్రా? నో కమెంట్స్. I used to be a big fan of Aditya Chopra.
ఓకే ఓకే ఐ యూస్ టు బి అచ్చోబా ఒకటే కదా తీసి ఆయన సి ఆఫ్ కోర్స్ పెద్ద ఆయన పాస్ట్ అవే బట్ హీ వాజ్ అ గుడ్ ఫిల్మ్ మేకర్ అండి సిన్సియర్ వెరీ ఆనెస్ట్ ఫిల్మ్ మేకర్ అండి వాళ్ళ అబ్బాయి గురించి నేను దిల్వాలే దుల్హనే నేను ఎన్నిసార్లు చూసానో తెలియదు ఐ బికేమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆదిత్య చోప్రా ఐ యూస్ టు బి మీరు అంత రేటింగ్స్ ఇచ్చారు కాబట్టి మీకు మీరు ఎంత ఏ రేటింగ్స్ ఇస్తారు నాకు మైసెల్ఫ్ మైనస్ వన్ అండి అసలు మీరు మీరే చెప్పండి నా సినిమా ఏదైనా కైండ్ ఆఫ్ ఐ మైట్ హావ్ మేడ్ కమర్షియల్ హిట్స్ కానీ ఇట్ నథింగ్ దట్ ఐఎమ్ మనసుకు నచ్చినా చేయలేదు అంటారు దేవర్ ఆల్ ఫస్ట్ ఫిల్మ్ ఏదో కొంచెం బికాజ్ ఇట్స్ ఫస్ట్ ఫిల్మ్ ప్రాబబ్లీ కొంచెం లిటిల్ అటాచ్డ్ టు దట్ ఫిల్మ్ అది మోర్ సెంటిమెంటల్ అటాచ్మెంట్ కానీ కొంచెం మేబీ ప్రేమ అంటే ఇదేరా అదే నాకైతే బాగా నచ్చింది ప్రేమ అంటే ఇదేరా బట్ నన్ను యాక్చువల్గా పర్సనల్గా అడిగితే అండి టక్కర్ దొంగ అండి టు అ లార్జ్ ఎక్స్టెంట్ దోట్ వాజ్ అ కమర్షియల్ ఫ్లాప్ ఐ రియలీ ఎంజాయిడ్ మేకింగ్ దట్ ఫిల్మ్ అండి ఏదైనా ఉంటే ఐ మైట్ సే టక్కర్ దొంగ అండి ఓకే అది ద అంటే ద మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ద స్పాన్ ఆఫ్ ద ఫిల్మ్ ద బిగ్నెస్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే మేబీ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ అంటే దట్స్ ఈజీ థింగ్ టు సే అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ అని అందరూ అంటారు బట్ మేబీ ఇట్ కైండ్ ఆఫ్ దాంట్లోనైనా అగ్గిపుల్లని కంటి చూపు చూస్తే వెలుగుద్ది అదే అన్నా ఇందాక అన్నా నేనే అన్నా షూ షార్ట్ కాకుండా ఇది కొత్త డిస్కషన్లో ఫ్రెండ్ అంటున్నాడు అగ్గిపుల్ల చూస్తే కంటి చూపు చూస్తే వెలిగినప్పుడు అది డైరెక్ట్ సిగరెట్ వెలిగించుకోవచ్చా అది వెలిగించే సినిమా అండి కొంచెం బిల్డప్ ఉండాలి కదా అసలు ఓకే మామూలుగా మీరేమో అందరు హీరోల దగ్గర డోర్స్ ఓపెన్ ఉన్నాయని అంటున్నారు మామూలుగా ఇండస్ట్రీలో ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఇక్కడ ఒక సినిమా ఫ్లాప్ అయితే అంతకుముందు ఎన్ని హిట్స్ అయినా ఇవ్వనివ్వండి ఫ్లాప్ అంటూ స్టార్ట్ అయ్యాక ఇంకా వాళ్ళని తప్పించుకుంటూ తిరగడం అనేది చాలా వెరీ కామన్ థింగ్ అండ్ మీరు అలాంటి స్టేటస్ను ఎందుకు ఫేస్ చేయలేదు ఏంటి మీకు వాళ్ళకి స్పెషల్ ఏంటి ఇవి చెప్పలేమండి ఐ రియలీ అది వాళ్ళని అడగాలండి వాట్ ఈస్ ద రిలేషన్షిప్ దట్ ఐ హావ్ విత్ దెమ్ I think they know what I'm capable of and so vaalki a flop hit I don't think it really matters and that's why I know the doors will be open I just have to manchi kada tho ellali nen I have not been able to do that ante I have not been able to get a nen adhe annanu kada I'm not in a mood to make hero oriented films and idi vaalki so neendaka anna nen the lineup of scripts that I have now ఆర్ స్టోరీ ఫిల్మ్స్ అండి ఇఫ్ రిక్వైర్డ్ ఐ విల్ అప్రోచ్ దెమ్ అలాంటి స్టేటస్ అయితే మీరు ఎక్కడ ఫేస్ చేయలేదు లేదండి ఎక్కడ తప్పించుకున్నది అసలు లేదండి నాట్ ఇస్ ఎట్ అండ్ మీరు కన్నడలో ఒక మూవీ చేశారు నిన్నందలే కన్నడలో చేశారు అదేంటి రీమేక్ స్ట్రైట్ అండి లేదండి ఇట్ వాజ్ స్ట్రైట్ ఫిల్మ్ అండి యాక్చువల్లీ నేను హిందీకి అనుకున్న లైన్ అండి అది ఐ వాంటెడ్ ఇట్ సంజయ్ దత్ ప్యూర్ కాదండి ఇది ఇట్స్ ప్యూర్ లవ్ స్టోరీ అండి ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ లవ్ స్టోరీ బిట్వీన్ టూ ఎన్ఆర్ఐ మొత్తం సినిమా అంతా న్యూయార్క్ బేస్డ్ అండి దాని లేదా రిస్కీ షాట్ కూడా చేశారు చూసాను ఆ మూవీ ఏదో రిస్కీ షాట్ ప్లేన్ సమ్ ఎక్స్ట్రాడినరీ షార్ట్స్ ఉన్నాయండి రిస్కీ అందులో హీరో క్యారెక్టర్ కొంచెం అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉంటాయి అది సో వి డిడ్ అ లాట్ ఆఫ్ ఇట్ వాజ్ అ గుడ్ ఫిల్మ్ అండి బట్ మళ్ళీ సేమ్ లైక్ థీన్ మారండి ఒక విధంగా నాకు అక్కడ వాళ్ళ మార్కెట్ తెలియదు అండి వాట్ దే సీ వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ సడన్గా పునీత్ ఐ వాంట్ టు డూ అ లవ్ స్టోరీ అంటే నేను ఇది చెప్పగానే తనకు నచ్చేసింది నేను ఇది హిందీకి అనుకున్నాను పునీత్ ఐ నో 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 దిస్ ఇస్ ద ఫిల్మ్ ఐ వాంట్ టు మేక్ అన్ దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ వాంట్ టు మేక్ నాకు అంతకుముందు సినిమాలు చూడలేదండి పునీత్ ఏ సినిమాలు చేశాడు అని సో ఐ జస్ట్ వెంట్ ప్యూర్లీ ఆన్ అండ్ ఆ ఫ్యామిలీ అంటే నాకు ట్రెమెండస్ రెస్పెక్ట్ అండి రాజ్ కుమార్ ఫ్యామిలీ అంటే రాజ్ కుమార్ గారు అంటే బికాజ్ నేను పుట్టి పెరిగిందంతా బెంగళూరే కదండి సో ఐ గ్రూ అప్ వాచింగ్ డాక్టర్ రాజ్ కుమార్ ఫిల్మ్స్ ఐ డిడ్ దట్ ఫిల్మ్ బట్ పెద్దగా అంటే దే మేడ్ మనీ బట్ నాట్ కమర్షియలీ సక్సెస్ఫుల్ సరే నేను ఈ క్వశ్చన్ ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ని అడిగాను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను అంటే ఏంటి మీరు అంటే ప్రజెంట్ నడుస్తున్న సినిమాలను చూడను అంటారు అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఆ ట్రెండ్ ఏంటో వాళ్ళ స్టైల్ ఏంటో వాళ్ళ ఇమేజ్ ఏంటో తెలియాలి కదా
అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరు ఇప్పుడు. ఇట్ ఈస్ రాంగ్ అండి. యూ షుడ్ బి వాచింగ్ ఫిల్మ్స్ అండి. యూ షుడ్ బి వాచింగ్ ఆల్ ద న్యూ ఫిల్మ్స్ దట్ కమ్ అవుట్. బట్ మై లాస్ట్ అది చూశాను నేను, ఇది బలే బలే మగాడిగో. ఇట్స్ నాట్ దట్ ఐ లాస్ట్ ట్రాక్. శ్రీమంతుడు చూశాను, ఐ వాచ్ ఇట్. బట్ ఏంటంటే ఐఎమ్ లిటిల్ బోర్డ్ విత్ వాట్ ఈస్ బీయింగ్ పుట్ అవుట్ అండి. కుమారి 21F కూడా నేను ఐ వాజ్ లిటిల్ టేకెన్ అబ్యాక్. బట్ నాకు నచ్చిందండి, ఓహో దేర్ కైండ్ ఆఫ్ పుట్టింగ్ అవుట్ సంథింగ్. చాలామందికి నచ్చలేదు, చాలామంది అది తిట్టారు ఆ సినిమాని. బట్ ఐ లైక్ ద ఫిల్మ్ అండి. ఇట్ వాజ్ సో నేను చూడట్లేదని చెప్పండి. బట్ ఐఎమ్ నాట్ లైకింగ్ వాట్ ఐ సీ, దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండి. అంటే పునీత్కి వస్తే పునీత్తో సినిమా తీసినప్పుడు ఐ షుడ్ హావ్ అండి. సడన్గా ఓకే అయిపోయింది, డేట్స్ ఇచ్చేసారు, వెంట్ స్ట్రేట్ ఇన్ టు ద షూటింగ్. ఓకే, నాట్ అ బ్యాడ్ ఫిల్మ్ అండి. ఇట్ జస్ట్ దట్ అతని ఇమేజ్ ఇట్ కైండ్ ఆఫ్ ఇట్ డింట్ వర్క్అవుట్. వాళ్ళు ఏదో రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళారండి. చూస్తే సింపుల్ లవ్ స్టోరీని చాలా సెన్సిటివ్ ఒక మాట మీద. ఇప్పుడు ప్రేమ్ నగర్లో ఎందుకు చేసావు ఈ పని అంటాడు హీరో. ఎంటైర్ ఫిల్మ్ ఇస్ బేస్డ్ ఆన్ దట్ వన్ ఏంటి నన్ను నమ్మవా అని. సిమిలర్ థింగ్ హియర్ అండి. ఎక్కడో సమ్వేర్ ఒక చిన్న మాట దాంతో అసలు మొత్తం ద ఫిల్మ్ ఇట్ వాస్ టూ సెన్సిటివ్ అండి. వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేశారు, ఏదో ఉంటుంది. ప్లస్ ఏంటంటే ప్రోమోస్లో అన్ని యాక్షన్ బిట్స్ అన్నీ చూపించేసాం ప్రోమోస్లో. అమ్మో ఇదేదో యాక్షన్ సినిమా అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారు. ఇట్ వాజ్ అ సింపుల్ లవ్ స్టోరీ. కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఇట్ కలెక్టెడ్ మనీ, నాట్ దట్ ఇట్, బట్ పీపుల్ ఆర్ హిస్ ఫ్యాన్స్ వేర్ డిసప్పాయింటెడ్. ఓకే, అన్ని హ్యాపీ మూమెంట్సే మాట్లాడుకున్నాం. మీరు ఇప్పటివరకు మీ పర్సనల్ కెరీర్లో పర్సనల్గా కావచ్చు, ప్రొఫెషనల్ కెరీర్లో కావచ్చు, ఏదైనా డిస్టర్బ్ అయిన ఇన్సిడెంట్ కావచ్చు, ఎమోషనల్గా ఫీల్ అయిన ఇన్సిడెంట్ కావచ్చు, హర్టింగ్ ఏదైనా ఉందా? నా కెరియర్ వైజ్ నాకు ఇట్స్ బీన్ లైక్ టచ్ వుడ్ హ్యాపీ సెయిలింగ్ అండి. నాకు ఇది మనిషి హండ్రెడ్ పర్సెంట్ అండి. వెన్ ఎస్పెషలీ వెన్ యూఆర్ సెన్సిటివ్ పర్సన్ యూ కైండ్ ఆఫ్. బట్ నాకు ఎందుకో ఇందాక అన్నాను కదండి, నాకు ఎక్కడో నా లైఫ్లో ఐ సా డెత్ అ నంబర్ ఆఫ్ టైమ్స్ అండి. అది అన్ఫార్చునేట్లీ ఫర్ మీ ఇట్స్ బీన్ ఫాలోయింగ్ మీ. I have lost all my closest people and over the years. Ante it's like edo oka every 5 years or every 6 years chinna pandinchandi amma podo dan tarata chaala within 1 year lo tata passing away, then slowly college lo one friend passing away, then industry ku vachin tarata or marriage ayin tarata I was very close to my అర్చన, మై మిస్సెస్ సిస్టర్ అండి. షీఈస్ అబౌట్ 10 ఇయర్స్ యంగర్. చిన్న షీ వాజ్, ఐ వాజ్ వెరీ అటాచ్ టు అవర్ అండి. షీ వాజ్ అ వెరీ లైవ్లీ, అంటే బబ్లీ. రూమ్లో ఎంటర్ అవగానే మొత్తం ఎవ్రీబడి యూస్ టు సడన్లీ దట్ ఎనర్జీ లెవెల్స్. 18 ఇయర్స్కే షీ హ్యాడ్ అ కిడ్నీ ఇష్యూ అండ్ షీ పాస్డ్ అవే. దెన్ దివ్యభారతి బొబిల్ రాజా అప్పుడు ఐ వాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. షీ వాజ్ అ వెరీ వెరీ డియర్ 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 ఫ్రెండ్ అండి. అమ్మాయి పోవడం, చనిపోవడం, సమ్వేర్ డెత్ హ్యాస్ బిన్ మై బిగ్గెస్ట్. దెన్ మై టకర్ దొంగ తర్వాత మై ఓన్ బ్రదర్ ఐ లాస్ట్. హీ ప్రొడ్యూస్ దట్ ఫిల్మ్ అండి. ఐ థింక్ లూజింగ్ హిమ్ వాజ్ అన్ ఇంపాక్ట్ ఫర్ మీ. ఐ మీన్ ఐ వాజ్ క్వైట్ షాటర్డ్. ఐ మీన్ ఐ డింట్, ఎందుకంటే నాకు నెక్స్ట్ బ్రదర్ అండి, ఇమీడియట్ బ్రదరు. నాకేంటంటే మెమరీస్ బెంగళూరులో వెన్ హీ జాయిన్ స్కూల్ నేను హీ యూస్ టు హోల్డ్ మై ఫింగర్ అండ్ కమ్ విత్ మీ అండి టు స్కూల్. అండ్ నన్ను వదలడు. ఐ యూస్ టు టేక్ హిమ్ టు హిస్ క్లాస్ రూమ్. క్లాస్ రూమ్ బయట వదిలేస్తే మళ్ళీ పరిగెత్తుకుని నా క్లాస్ రూమ్కి వచ్చేసేవాడు. సో వీ వర్ దట్, వీ ఆల్వేస్ వీ గ్రూ అప్ లైక్ దట్. బాగా ఫోర్ బ్రదర్స్ వెరీ అటాచ్ టు ఈచ్ అదర్. తను పోవడం కైండ్ ఆఫ్, సో డెత్ హెస్ బీన్ లైక్ అందుకే అండి. నేను ఎక్కడో సమ్వేర్ మెంటలీ ఓకే, ఇట్స్ లైఫ్ ఇస్ టూ స్మాల్ అండి. మనం బయట దిగ్గానే వీ డోంట్ నో వాట్ హ్యాపెన్ సి. అందుకే లివ్ ఫర్ ద మోమెంట్. దట్స్ బీన్ మై ఫిలాసఫీ నౌ ఫర్ ఇయర్స్. లివ్ ద మోమెంట్, ఎంజాయ్ ఇట్. యూ షుడ్ బి హ్యాపీ దట్ యువర్ అలైవ్ నౌ అండి. మనం బతుకుతున్నాం ఇప్పుడు, ఇంకా ఉన్నాం మనం. వీఆర్ కైండ్ ఆఫ్ అన్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్, వీ షుడ్ బి సెలబ్రేటింగ్ దట్.
డెత్ హెస్ బిన్ అండ్ దెన్ రీసెంట్లీ అగైన్ చూడండి అసలు నాకు అన్ని వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అపర్ణ కర్వే అని షీఈస్ అన్ ఇంటీరియర్ డిజైనర్ వెరీ వెరీ క్లోజ్ టు మీ గోవాలో మధ్యాహ్నం పూట షీ వాజ్ స్విమ్మింగ్ ఇన్ ద సీ ఆ వస్తాయి ఆ స్వర్ల్స్ రిప్టైట్ అంటారు కొట్టుకెళ్ళిపోయింది షీఈస్ అ వెరీ స్ట్రాంగ్ స్విమ్మర్ భర్త ఉన్నాడు బీచ్ మీద ఐ యూజ్ ఆన్ ద బీచ్ హీ కుంట్ సేవ్ హర్ అండి షీ గాట్ జస్ట్ సో ఎందుకో ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్ ఐ బీన్ లూజింగ్ పీపుల్ దట్ ఐమ్ వెరీ అటాచ్ టు దట్ ఈస్ లెఫ్ట్ బట్ ఐ కౌంటర్ ఇట్ విత్ దిస్ అండి అందుకే చిన్న లైఫ్ లెట్స్ ఐ హ్యావ్ టు టెల్ యూ వన్ ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్ ఎవరు ఇంతవరకు ఎవరికి చెప్పలేదండి వన్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ 2004 అండి ఒకరోజు నేను ఇంట్లో ఉన్నాను మా మిస్సెస్ ఏమో షీ గాన్ టు ఢిల్లీ షీఈస్ ఫ్రమ్ ఢిల్లీ కదండి అమ్మ నాన్నని కలవటానికి వెళ్ళింది షీ వాంట్ టు స్పెండ్ సమ్ 2 weeks దేర్ మార్నింగ్ లేస్తే అండి ఎక్స్క్రూషియేటింగ్ బ్యాక్ పెయిన్ అండి నేను బెడ్ నుంచి లేవలేకపోయాను సో పక్కన ఎవరికి ఫోన్ చేశాను ఇందాక అన్నా అపర్ణ కర్వే అని హూ పాస్ట్ అవే అమ్మాయికి ఫోన్ చేశాను పక్కనే షీ యూస్ టు బి క్లోజ్ బై ఐ సంథింగ్ ఇస్ రాంగ్ వీ హ్యావ్ టు రష్ మీ టు ద హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి వెళ్తే మీరు నమ్మరండి నెక్స్ట్ 1 week టెస్ట్ ఆన్ మై బ్యాక్ అండ్ మై బాడీ ఎలా బిల్డప్ అయిందంటే అర్చన నా మిస్సెస్ చెప్పలేదు ఎందుకు టెన్షన్ పెట్టడం అని చెప్పి రోజు అపర్ణ వచ్చేది హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం నా ముందే డాక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుని ఎలా చెప్పాలి ఎలా నా ముందే అండి ఓకే టెస్ట్లు ఈలోగా బిల్స్ హవ్ బీన్ పైలింగ్ అప్ ఫైనలీ దే సెడ్ ఇస్ షీ యువర్ వైఫ్ అన్నారు నో షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ మీ దగ్గర ఉన్న వాళ్ళని పిలవండి వీ హ్యావ్ టు టాక్ టు ఏంటండి చెప్పండి హూ మీ ఫైనాన్షియల్ పొజిషన్ అంతా బాగున్నా ఉందా ఐ యూ సెట్ ఇన్ లైఫ్ ఇలా ఇలాంటి క్వశ్చన్స్ అండి డాక్టర్స్ వన్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఏంటో చెప్పండి ఏవో కాల్ యువర్ వైఫ్ నో నో టెల్ మీ ఐ విల్ కాల్ యువర్ బ్యాడ్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అండి మీకు 6 months మ్యాక్సిమమ్ అన్నారు ఐ యూ షూర్ అబౌట్ దిస్ యా వీ ప్రాబ్లీ హ్యావ్ టు డూ 1 more టెస్ట్ అండి బట్ మోర్ లెస్ మీరు చెప్పేసేయండి అందరికీ ఫ్యామిలీ మెంబర్స్కి నేను టక్కును చూస్తే అప్పన్న పక్కన టప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి నా బెస్ట్ ఫ్రెండ్ అమ్మాయి ఇక అర్చనకు మిస్సెస్కి ఫోన్ చేద్దామని లేదు వద్దు చెప్పకు ఇప్పుడే షీల్ కమ్ రన్నింగ్ ఫ్రమ్ దేర్ ఇదేదో అన్నారు మ్యాక్సిమమ్ 6 months అంటున్నారు నేను అమ్మాయికి ఒకటే చెప్పాను నువ్వు ఎవ్వరికి యూ గివ్ మీ అ ప్రామిస్ నువ్వు ఎవ్వరికి చెప్పుకో అప్పి డోంట్ టెల్ అ సోల్ దే ఆర్ సేయింగ్ ఐ హ్యావ్ 6 months లెట్స్ మేక్ దిస్ ద హ్యాపీయెస్ 6 months ఆఫ్ మై లైఫ్ లెట్ అర్చన కమ్ బ్యాక్ షీల్ కమ్ బ్యాక్ ఇన్ 2 weeks టైం 10 days టైం ఏం చెప్పుకును అని చెప్పి ఆ రోజు నుంచి మీరు నమ్మరండి నెక్స్ట్ 10 days ఏదో రోజు ఇంట్లో పార్టీలు ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ పిలిచి ఓల్డ్ ఫ్రెండ్స్ పిలిచి ఎనిమీస్ లేదనుకోండి పీపుల్ హ్యావ్ నాట్ మెట్ ఇన్ సమ్ 10 years వాళ్ళకి ఫోన్ చేసి ఏ రండి 2 rounds వేద్దాం అని చెప్పేసి ఇట్ బికేమ్ లైక్ వన్ ఐ సెడ్ లెట్స్ ఎంజాయ్ ఒకరోజు మార్నింగ్ అర్లీ మార్నింగ్ నాన్న వచ్చాడు అండి ఇంటికి మొత్తం బాటిల్స్ ఇవన్నీ పడున్నాయి నాన్న ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు నేను అసలు స్మెల్ నేను ఇలా అనుకుని లోపలికి వెళ్ళాను టు హీ సా ద రిపోర్ట్స్ సిట్టింగ్ సమ్వేర్ దేర్ అండి ఏంటిది అన్నాడు ఆయన ఏదో సమ్ టెస్ట్ నాన్న ఏం పట్టించుకోగలను దీస్ టెస్ట్ ఆర్ ఆల్ ఫర్ క్యాన్సర్ అన్నాడు ఏదో అన్నారు క్యాన్సర్ బట్ దోస్ ఇడియట్స్ హ్యావ్ మిస్డ్ 1 test అన్నాడు ఆయన ఈజ్ నాట్ ఈజ్ అ సైకాట్రిస్ట్ అండి ఆయన హీ ఓన్లీ కాల్డ్ అండి అండ్ సెడ్ ఆ డాక్టర్స్కి మొత్తం అందరికీ ఒక క్లాస్ పీకి ఆయన హీస్ అ వెరీ సీనియర్ మీరు టెస్ట్ నంబర్ 3, 4, 5, 6 చేశారు కానీ టెస్ట్ నంబర్ 1 and 2 మిస్ చేసుకున్నారు ఎలా చేసుకున్నారు మిస్ చేసుకున్నారంటే వాళ్ళు కంగారు పడ్డారు దెన్ దే వెంట్ బ్యాక్ టు ఇట్ అండ్ దెన్ రియలైజ్ దట్ నథింగ్ వాజ్ రాంగ్ విత్ మీ అండి ఇది చూడండి సీ దిస్ లైక్ ద జస్ట్ ఇమాజిన్ వాట్ ఐ వెంట్ త్రూ గ్రేట్ గ్రేట్ నీకు 6 months ఈలోగా అర్చన వచ్చేసింది నాన్న ఇమీడియట్గా ఫోన్ చేసి చెప్పాడు అమ్మాయి వచ్చేసింది మై వైఫ్కి రన్నింగ్ బ్యాక్ వై డింట్ యు టెల్ మీ ఇంట్లో గోల
నాకు ఇప్పుడు సడన్గా ఏంటంటే ఇన్ని 5 రోజులు 10 రోజులు సెలబ్రేషన్స్ అన్నీ సడన్గా కట్టు, ఓహో నాకు ఇంకా లైఫ్ ఉంది. సరే, ఫనీ థింగ్స్ హ్యాపీన్ అండి. దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ అన్ఫార్చునేట్లీ చూడండి, నాతో ఉన్న అమ్మాయి హూ షేర్డ్ మై ది యాగనీ దట్ ఐ వెంట్ త్రూ ఆర్ ద సెలబ్రేషన్ దట్ ఐ వాంటెడ్ టు హ్యావ్, షీ పాస్డ్ అవే. దిస్ ఇస్ లైఫ్ అండ్ ఇట్స్ ఆల్ బట్ వన్ లైఫ్. దీస్ ఆర్ ఆల్ వాట్ మేక్ లైఫ్ సో సో మచ్ అండి. ఇంకా నేను అప్పుడు అది అంటే రిపోర్ట్స్ ఏమైనా మారాయేమో అని నేను అట్లా అట్లా ఇమాజిన్ చేసుకుంటూ వెళ్ళలేదండి. దే మిస్డ్ వన్ బేసిక్ టెస్ట్ అండి, మిగతా అన్నీ అసలు దాని తర్వాత నేను ఐ డింట్ బాదర్ అబౌట్ ఇట్. రిలీఫ్, అమ్మా ఓకే సో ఐఎమ్ గోయింగ్ టు బి హియర్ ఈ ప్రపంచంలో, ఐఎమ్ గోయింగ్ టు బి హియర్ ఫర్ సమ్ మోర్ టైమ్, 6 మంత్స్ కట్ ఆఫ్ ఎక్స్పైరీ డేట్ లేదు, సో యాజ్ సమ్ టైమ్ అని ఒక రిలీఫ్. అరే పార్టీలు ఆగిపోయారు అనేది ఒక చిన్న డిసప్పాయింట్మెంట్. నిజంగా నిజంగా అంత మెంటల్లీ ఎంత స్ట్రాంగ్ ఉన్నారా సీరియస్లీ? ఐ థింక్ సో అండి. ఇక్కడ కూడా ఇంత కూడా మీకు ఐ విష్ అపర్ణ వాజ్ హియర్ టు షేర్ దిస్ విత్ us. బట్ అమ్మాయి అంది వాట్ నీలో ఏదో సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యూ జయంత్, అసలు యు ఆర్ నాట్ ఏమో అండి కైండ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటారే, అదంటారు ఇంగ్లీష్లో వాటర్ ఆన్ అ డక్స్ బ్యాక్ అని. బాత్ మీద నీళ్ళు పడినా కూడా అసలు అందుకే అన్నాను కదా ఫస్ట్ చూడండి మీరు, అసలు ఎక్కడ కూడా మీ మీ మొహంలో ఎప్పుడూ నేను చిరునవ్వు లేకుండా ఇక్కడ ఏ ఫోటో కూడా చూడలేదు. సెలబ్రేట్ లైఫ్ అండి కన్నా లైక్. అండ్ ఆ అమ్మాయి అమ్మాయి పేరు ఏంటంటే చనిపోయిన వాళ్ళ పేరు అపర్ణ. అపర్ణ అండ్ ఇప్పుడు ఎప్పుడు ఈ మధ్య చనిపోయారు? లాస్ట్ ఇయర్ అండి. మీ ఫస్ట్ ప్రాజెక్ట్కి డిస్టర్బెన్స్ వచ్చాయి దీనికంటే బిఫోర్ది? ఈ డిస్టర్బెన్స్ ఒకటి స్టార్ట్ చేసామండి, ఇట్స్ నాట్ ఐ వోంట్ సే డిస్టర్బెన్స్. 1993లో ఒక సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాం. రైటర్స్కి మీకు సింక్ అలాంటిది? రైటర్స్ కాదండి, బేసిక్గా ఏంటంటే సత్యానంద్ గారు స్క్రిప్ట్ అండి, ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్, ఎంటర్టైనర్ అండి, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. ఓకే, కథ విని ఇమీడియట్గా నేను డైరెక్ట్ చేస్తే ఇలాంటి సినిమాలే చేస్తాను సురేష్ అని చెప్తే సురేష్ కూడా బాగా నచ్చిందండి. వి స్టార్టెడ్ వెంకి కూడా నచ్చింది. ఐఎమ్ టాకింగ్ 93 అండి. ఓకే, అప్పుడు ఫస్ట్ షెడ్యూల్ చేస్తున్నప్పుడే కొంచెం ఈ అరే అందులో విలన్ హీరో అండ్ ముగ్గురు అమ్మాయిలు అండి, 3 హీరోయిన్స్, ముగ్గురు పేర్లు రోజా. ఓకే, ఇట్స్ అన్ ఎంటర్ ఇది కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అంటారే, ఈ రోజా బదులు ఇంకో రోజా రావడం, ఇంకో రోజా బదులు ఇంకో ఇట్స్ మిస్ప్లేస్మింగ్. ఎంటర్టైనర్లో ఎక్కడో సమ్వేర్ కొంచెం భయపడ్డారండి, అరే ఒట్టి ఎంటర్టైనర్ వర్కౌట్ అవుతుందా ఆ టైంలో 93లో? ఎక్కడో ఒక విలన్ ఉండాలి, ఎక్కడో ఒక మదర్ క్యారెక్టర్ ఉండాలి, ఒక ఇది అప్పుడు ఉండేది కదండి, ఒక గుడ్డి తల్లి ఆ టైప్ కొంచెం ఆ మైండ్ సెట్ ఉండిందండి, కొంచెం ఎక్కడో భయపడ్డాం విలెట్. సో వాట్ హ్యాపెన్ వాజ్ ఆబ్వియస్లీ సురేష్ ప్రొడ్యూసర్ లేదు జయంత్ ఇది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అయితే ఏదో యాడ్ చేద్దాం ఏదో యాడ్ చేద్దాం అని అని డిస్కషన్లో ఏమైందంటే ఆ ఒరిజినల్ ఫ్లేవర్ పోయిందండి. ఏది నాకు నచ్చి సురేష్ బాబుకి నచ్చి స్టార్ట్ చేసామో ఆ ఫ్లేవర్ పోయి సడన్గా ఒక 10 మంది రైటర్స్తో కూర్చోవడం. ఓకే, అందులో అప్పుడు భాగ్యరాజ గారు వచ్చారు టు సిట్ అండ్ వర్క్ ఆన్ ద స్క్రిప్ట్, దాసరి గారు వచ్చారు టు సిట్ అండ్ వర్క్ ఆన్ ద స్క్రిప్ట్ టు హెల్ప్ బేసిక్లీ. బట్ ఫైనలీ ఏమైందంటే భాగ్యరాజ్ గారు చాలా సింపుల్గా చెప్పారు ఆయన, ఏంటో అసలు నువ్వు ఆల్రెడీ ఒక హీరో బాడీని పెట్టుకుని అతనికి షర్ట్ కుట్టమంటావు, ఆల్రెడీ కుట్టేశారు మీరు సగం, దాన్ని ఆర్డర్ చేయమంటున్నావు, ఇది వర్కౌట్ అవ్వదయ్యా అని ఆయన. సో ఎక్కడో సమ్వేర్ వీ టుక ఇట్ వాజ్ అ కలెక్టివ్ డిసిషన్ అని, కాదు స్పాయిల్ అవుతుంది, దిస్ ఇస్ నాట్, నేను సురేష్ చెప్పాను దిస్ ఇస్ నాట్ ద ఫిల్మ్ ఐ వాంట్ టు మేక్ సురేష్, ఒరిజినల్ స్క్రిప్ట్ అయితే చేద్దాం, లేకపోతే మళ్ళీ మదరు చెల్లెలు మళ్ళీ ఒక రేపు ఒక విలన్ ఈ టైప్ అసలు ఆ రోజులు అదే కదండి రోజు విత్ అక్కడ ఆపేసామండి. దాని తర్వాత దెన్ అగైన్ 96లో 3 ఇయర్స్ తర్వాత ఫౌండ్ ద రైట్ స్క్రిప్ట్. ప్రేమించుకున్న తర్వాత తమాష ఏంటంటే ఇట్ వాజ్ ఫస్ట్ నరేటెడ్ టు, నాకు చెప్పలేదండి కథ బేసిక్గా, ఫస్ట్ మురళీమోహన్ రావు గారని ఒక డైరెక్టర్ ఉన్నారు ఆయనకి చెప్పారు, ఆయనకి పెద్దగా ఎక్కలేదు, ఆయన కనెక్ట్ అవ్వలేదు. ఓకే ఓకే,
ఇది నాట్ మై టైప్ ఆఫ్ ఫిల్మ్ అన్నారు ఆయన. నాకు సురేష్ బాబు ఇది ఒకసారి విను జయంత్ ఇది అంటే నాకు బాగా నచ్చిందండి. థిన్ థ్రెడ్ దీన్ని అసలు ఇంకొంచెం మార్చి ప్యూర్ లవ్ స్టోరీ చేసేద్దాం సురేష్ అని చెప్పి అండ్ దెన్ వి దెన్ ఇట్ కైండ్ ఆఫ్ ఆ ఫస్ట్ ఫిల్మ్ 93లో డిస్టర్బెన్స్ అని ఉండండి. ఇట్ వాజ్ అ రైట్ చాయిస్. అదర్వైజ్ దట్ వుడ్ హవ్ బీన్ అది చేస్తుంటేయండి విత్ ఇది చెల్లి తల్లి ఇది దట్ వుడ్ బీన్ అ ఫ్లాప్ అండి అండ్ మై కెరియర్ వుడ్ హవ్ ఎండెడ్ అట్ దట్ పాయింట్ ఇట్ సెల్ఫ్. సో ఇట్ వాజ్ అ వైజ్ డిసిషన్ టు షెల్ఫ్ దట్ ఫిల్మ్ అండ్ వెయిట్ ఫర్ ద రైట్ స్క్రిప్ట్. మీరు చెప్పిన ఇప్పుడు రోజా రోజా త్రీ క్యారెక్టర్స్ అన్నది ప్రేమతో అలాంటి కథగా కథ లేదండి లేదండి దాని టోటలీ. యాక్చువల్లీ ఏంటంటే ఆ కథ నాకు ఇంకా స్టిల్ ఐ లవ్ ది ఒరిజినల్ కథ అండి. నేను సత్యానంద్ గారితో అప్పుడప్పుడు అంటుంటాను సార్ అది తీద్దామండి ఇప్పుడు వర్కౌట్ అవుతుంది అది ఇట్స్ అవుట్ అండ్ అవుట్ సింపుల్ ఎంటర్టైనర్ సౌందర్య హర్ సెకండ్ ఫిల్ము థర్డ్ ఫిల్ము మాలశ్రీ అండ్ వాణి విశ్వనాథ్ అండి హీరోయిన్స్ అప్పుడు ది ట్రెండ్ వాజ్ డిఫరెంట్. ఎస్ ఎస్ వి వర్ ట్రైయింగ్ టు బ్రేక్ ద ట్రెండ్ బట్ మీ వర్కింగ్ స్టైల్ ఏమో చాలా డిఫరెంట్ అండ్ బాలకృష్ణ గారేమో కంప్లీట్ ఆయన ఒక టైప్. అసలు మీ ఇద్దరికి ఎలా కుదిరింది మీ అసలు ఎలా ఉండేది వర్కింగ్? అసలు నిజంగా లక్ష్మీ నరసింహ అయితే మాత్రం అసలు పిక్నిక్ లాగా అయిపోయిందండి. వి ట్యూన్డ్ వెల్ ఎందుకో వర్కింగ్ స్టైల్ అంటే ఐ అడాప్టెడ్ టు హిజ్ వర్కింగ్ స్టైల్ అండి. అండ్ ఆయన్ని చాలా జాగ్రత్తగా అసలు ఆయన్ని ఐ టు హీ లైక్స్ షూటింగ్ అర్లీ అండి. సో ఆయనకి ఫస్ట్ షాట్ రెడీ చేసేవాడిని అండ్ బై 11:30 పంపించేసేవాడిని. ఏంటి నా వర్క్ అయిపోయింది అయిపోయింది బాబు నువ్వు వెళ్ళి రిలాక్స్ అయిపోయి మళ్ళీ 3:30 అనేవారు చాలు. అండ్ ఇన్ ద మీన్ టైమ్ ఐ యూస్ టు ఫినిష్ ఆఫ్ ఆల్ అదర్ వర్క్. ఆయన పీస్ఫుల్గా 3:30 రన్ వచ్చి 5:30 పంపించేసేవాడి అండి. ఓకే ఐ ప్లాన్డ్ ఇట్ లైక్ దట్ బికాస్ ఐ జస్ట్ డిడ్ వాంట్ టు కీప్ హిమ్ వెయిటింగ్ ఆన్ సెట్. ఓకే ఓకే అది బాగా ఆయనకి ఈ స్టిల్ కీప్స్ జయంత్ ఎప్పుడు వస్తా కథ ఎప్పుడో చెప్పాయా నాకు వీళ్ళకి లెట్స్ డూ అ ఫిల్మ్ టుగెదర్ అని ఇప్పుడు కదా. యా యా సో దట్ రిలేషన్షిప్ ఇస్ దేర్ అండ్ విత్ గారు. దో ద నెక్స్ట్ ఫిల్మ్ వాజ్ అ డిజాస్టర్ ఆయనతో ఒక రియలీ బ్యాడ్ ఫిల్మ్ చేశాను అల్లరి పిడుగు అని. ఆ టైటిల్ కూడా నాకు అసలు ఇట్స్ నాట్ మై స్టైల్ అండి బట్ చేసాము విత్ కైండ్ ఆఫ్ ఇట్ వాజ్ అ బ్యాడ్ పీరియడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆయనకి బ్యాడ్ టైమ్ నాకు బ్యాడ్ టైమ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఏదో తోసాము. దట్ ఈస్ ది ఓన్లీ ఫిల్మ్ వేర్ ఐ డిడ్ంట్ సీ ద కాపీ ఆల్సో అండి. జస్ట్ ఎడిటింగ్లో ఉన్నారా లేదా ఎడిటింగ్? ఐ ఎడిటెడ్ ఇట్ ఐ హ్యాండెడ్ ఇట్ ఓవర్ అత్ ఆర్ఆర్ ఆర్ఆర్ వర్క్ చేసి దెన్ ఇట్ వాజ్ నాట్ అ హ్యాపీ ప్రాజెక్ట్ అండి. ఇట్ వాజ్ అందరూ టెన్షన్లో ఉన్నారు ఆయన పాపం అప్పుడు ఆ టెన్షన్లో ఉన్నారు. సో ఇట్ వాజ్ దిస్ కైండ్ ఆఫ్ లైక్ నోబడీ వాజ్ ఫోకస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్. సో మీరు ఇండస్ట్రీకి ఈ రాకముందు అసలు మీరు దూరదర్శన్ కంటే కూడా ప్లేస్ కంటే కూడా బిఫోర్ మీరు ఏంటి ఏం చేసేవాళ్ళు అంటే ఎలా ఈ ఇండస్ట్రీకి రావడానికి ఎక్కడ మీకు? సురేష్ బాబు అండి బేసిక్గా నాకు అదే నాకు ఐ డెంట్ హ్యావ్ అ స్ట్రగల్. దానికంటే ముందు సురేష్ బాబే నన్ను అంటే నాకు ముందే ఫ్రెండ్స్. మీరు క్లోజ్ సర్కిల్లో మా ఫ్రెండ్ సర్కిల్లో అంతా నాగార్జున అండ్ వెంకీ వేర్ పార్ట్ ఆఫ్ అవర్ గ్యాంగ్ అండి. ఓకే ఓకే గ్యాంగ్. సో దట్స్ వై ఐ డెంట్ హ్యావ్ అ స్ట్రగుల్. మిగతా వాళ్ళకి స్ట్రగుల్ అని ఉంటుంది ఐ డెంట్ ఫేస్ దట్ స్ట్రగుల్. లైక్ ఐ వాజ్ లక్కీ నాట్ టు. సో నాగార్జున ద్వారా వెంకీ ద్వారా సురేష్ పరిచయం అయ్యాను. దెన్ సురేష్ సమ్వేర్ ఎందుకంటే వి యూస్ టు డిస్కస్ ఫిల్మ్స్ అరే నువ్వు వై యూ వేస్టింగ్ టైమ్ వై డోంట్ యూ జాయిన్ సురేష్ ప్రొడక్షన్ చెప్పి నన్ను నేను అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయ్యాను. ఇది ఆల్రెడీ టీవీ సీరియల్ డైరెక్ట్ చేసి ఐ సెడ్ లెట్ మీ సీ హౌ ద ఫిల్మ్ ఇండస్ట్రీ వర్క్స్. మూడు సినిమాలు చేసాను ద్రోణక్షత్రం బొబిల్ రాజా అండ్ కూలీ నెంబర్ 1. దెన్ హీ గేవ్ మీ అ బ్రేక్. దానికి ముందు అదే నాటకాలు అండ్ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ అండి. దట్ వాజ్ మై ఎందుకంటే కాలేజ్ ఎగ్గొట్టాము హాల్ టికెట్ే ఇవ్వలేదు నాకు. సో దే వాజ్ నో ఎడ్యుకేషన్ కనెక్షన్ దేర్. నాకు మై లక్ వాజ్ దట్ ఐ న్యూ వెంకీ అండ్ దేర్ ఫోర్ సురేష్ బాబు అంతా. సో ఐ డెంట్ హ్యావ్ అ స్ట్రగుల్. మిగతా వాళ్ళు డైరెక్టర్స్కి అందరికీ స్ట్రగుల్ పీరియడ్
దే ఫేస్డ్ స్ట్రగుల్ అంటే ఐ నో మోస్ట్ ఆఫ్ దెమ్ ఫేస్ స్ట్రగుల్ ఐ డెంట్ ఐ వాజ్ లక్కీ టు మీరు బాగా చదివే బుక్స్ ఏంటండి ఒక ఐ యూస్ టు రీడ్ అ లాట్ అండి నేను అసలు దెన్ ఐ స్టాప్డ్ ఎప్పుడు లాంగ్ టైమ్ బ్యాక్ ఐ థింక్ మై లాస్ట్ బుక్ ఐ రెడ్ వాజ్ బ్రిడ్జెస్ ఆన్ మాడిసన్ కౌంటీ నేను ఇంగ్లీషే చదువుతాను ఇంగ్లీష్ తెలుగు మీరు చదువుతారా చదువుతాను చదువుతానండి బట్ ఒక పేజ్ చదవాలంటే 2 hours పడుతుంది బట్ ఐ రీడ్ అండ్ రైట్ ఆల్సో బట్ ఐ యూస్ టు బి నాకు ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ ఇంగ్లీష్ డ్రామా అంటే పిచ్చి అండి నాకు చెప్పాను కదా నాకు మ్యూజిక్ అండ్ లిటరేచర్ వాజ్ స్టేజ్లో యాక్టింగ్ కూడా చేసేవాళ్ళంటగా రీసెంట్గా కూడా చేశాను డర్టీ ఓల్డ్ మెన్ అని ఒక ఇంగ్లీష్ ప్లేలో నేను ఒక వన్ ఆఫ్ ద డర్టీ ఓల్డ్ మెన్ ఐ అది అప్పుడప్పుడు నాకు గ్యాప్ దొరికినప్పుడు ఐ యాక్ట్ ఆన్ రెండు చేద్దామని ప్రారంభించలేదు అయ్యలేదు మీకు అనిపించిన వేరే వాళ్ళు మీతో చేయించాలని ఎప్పుడు అనుకోలేదు అడిగారండి అడిగారు కానీ ఎవరు అడిగారని కూడా చెప్పను నేను బట్ నేను నవ్వి నేను అసలు స్టేజ్ ఇస్ డిఫరెంట్ అండి అది 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 ఎక్స్పీరియన్స్ వేరే అడిగిన వాళ్ళు పేరు చెప్పడానికి ప్రాబ్లం ఏంటి సో నాకు అది బట్ ఐ యూస్ టు రీడ్ అలాట్ అండి బట్ ఎక్కడో సమ్వేర్ బ్రిడ్జెస్ ఆఫ్ మాడిసన్ కౌంటీ దగ్గర ఏమైందంటే యాజ్ ఐ వాజ్ రీడింగ్ ఐ రియలైజ్డ్ ఐ వాజ్ విజువలైజింగ్ ద నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ సీను సో ఐ వాజ్ నాట్ ఎంజాయింగ్ ఆ ఎక్సైట్మెంట్ పోయిందండి So I stopped reading. That was my last, you put it in the Bridges of Madison County, I think 80s, 89, 90, that was the last book I read. Okay. But English literature for me was a big, big thing. And all the classics, whether it is Hardy or Charles Dickens, Gani, up to the Ibsen, batch, and the kind of like Hemingway. బట్ బిగ్ ప్యాషన్ ఫర్ మీ ఈజ్ మ్యూజిక్ అండి నాకు అసలు మ్యూజిక్ లేకుండా నేను ఐ హ్యావ్ టు పొద్దున్న లేవగానే ఐ హ్యావ్ టు పుట్ మై మ్యూజిక్ ప్లేయర్ ఆన్ అండ్ నిద్రపోతూ మ్యూజిక్ ప్లేయర్ స్లీప్ మోడ్లో పెట్టేసి ఏది వింటారు ఎక్కువగా నాకు వెస్టర్న్ క్లాసికల్ నాకు నాకు ఫనీ థింగ్ ఏంటంటే మదరు ఈజ్ వీణా షీ ప్లేస్ ద వీణా అండి సో ఎక్కడో సమ్వేర్ దట్ లిస్నింగ్ టు అవర్ ప్లే అ లాట్ నేను చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళేవాడిని షీ యూస్ టు ప్రాక్టీస్ ఎవ్రీడే ఓ 2 hours ప్రాక్టీస్ చేసేది వీణ నేను పక్కన కూర్చుని ఆ వీణకు ఆ ఇది ఉంటుంది చూడండి పక్కన కూర్చుని రిథమ్ వాయించేవాడిని నేను సో మ్యూజిక్ ఇస్ వన్ బిగ్ బిగ్ అఫ్ కోర్స్ ఇళయరాజా అయితే అసలు ఐ డై ఫర్ ఇళయరాజా మీరు ఎప్పుడు ట్రై చేయలేదు మరి ఆయనతో చేయించుకోవాలని అంటే భయం అండి నాకు బికాజ్ ఇప్పుడు మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్తో నేను అడగగలను సార్ నాకు ఐ వాంట్ ఆయన్ని నేను నేను బట్ బొబిల్ రాజా కూలీ నెంబర్ 1 అప్పుడు యాజ్ దూరంగా అబ్జర్వింగ్ హిమ్ ఇట్ సెల్ఫ్ వాజ్ బిగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండి ఆయనకి ఇప్పుడు మణి కానీ ఇప్పుడు అనూప్ పూజ చేస్తున్నాడు దేవి వీళ్ళకి నేను చెప్పగలను ఏ ఇలాంటివి కావాలి నాకు ఏ నాకు ఇది నచ్చలేదు ఇంకో ట్రై చేయని చెప్పగలను ఆయనతో అసలు అది ఇంపాసిబుల్ అండి ఆయనకి చెప్పలేం సో భయం అసలు ఐ కీప్ హిమ్ లైక్ దట్ యాజ్ గాడ్ మీరు ఓకే ఒక ఎంత స్పాన్ అండి మీ ఫిల్మ్ కెరీర్ ఇప్పటివరకు యాజ్ అ డైరెక్టర్ డైరెక్టర్ నెక్స్ట్ ఇయర్ గోంట్ బి 20 years అండి 20 years ఈ 20 years మీరు అప్పుడు ఉన్న దానికి ఇప్పటికీ చేంజెస్ మీరు ఏం గమనించారు ఎక్కువగా ఎలాంటి మార్పులు ఇది ఇండస్ట్రీలో ఉన్నాయండి ఇండస్ట్రీ మేకింగ్ పరంగా కావచ్చు లేకపోతే యాటిట్యూడ్స్ పరంగా కావచ్చు రకరకాల ఎనీథింగ్ మిడ్లో ఐ థింక్ ఎక్కడో సమ్వేర్ టిల్ అబౌట్ 3 years ago దెర్ వాజ్ నన్ను అడిగితే ఐ థింక్ ఇండస్ట్రీ వెంట్ త్రూ ఇట్స్ వర్స్ట్ పీరియడ్ అండి ఇందాక మీరు అన్నారే ఒక కథ ఇంపార్టెంట్ కాదు ఒక సెట్టింగ్ అప్ ప్రాజెక్ట్ టుగెదర్ అన్నది ఇంపార్టెంట్ అయిపోయి అసలు అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫైనల్గా చూస్తే అంత లేదు యు ఆర్ సేయింగ్ ఇట్స్ ఊరికే ఒక నంబర్ చెప్తానండి అరే 30 ఖర్చు పెట్టాను బట్ ఇట్స్ నాట్ షోయింగ్ ఆన్ స్క్రీన్ అండి ఎక్కడో ఐ థింక్ దట్ దే లాస్ట్ కంట్రోల్ దేర్ అండి ఎక్కడో సమ్వేర్ టిల్ అబౌట్ 3-4 years అగో 3 years నౌ ఇట్స్ చేంజింగ్ అండి దట్ హస్ బీన్ ది ఓన్లీ చేంజ్ ఐ హవ్ సీన్ వేర్ పీపుల్ వెంట్ అవుట్ ఆఫ్ కంట్రోల్
ఇంపార్టెన్స్ ఫర్ అరే ఇంత ఖర్చు పెట్టాం అని చెప్పడం మోర్ ఇంపార్టెంట్ దెన్ అరే మంచి సినిమా తీసాం అన్నది ఎక్కడో సమ్వేర్ అది దట్ బికేమ్ ఇంపార్టెంట్ అండి. ఒక వన్ ఫేజ్ ఆఫ్ ఐ థింక్ ప్రాబ్లీ 10 ఇయర్స్. అవును, ఐ థింక్ దట్ వాజ్ ద వర్స్ట్ పీరియడ్ ఐ సా. లక్లీ ఐ వాజ్ నాట్ ఇన్ దట్ పీరియడ్ అండి. కరెక్ట్గా అసలు ఐ థింక్ 2005-2006 నుంచి స్టార్ట్ అయిందండి. నవ్ ఇట్స్ నవ్ దేవ్ రియలైజ్ ఓకే స్టోరీ ఇంపార్టెంట్ అయ్యా బాబు, అసలు ఇంత ఖర్చు పెట్టాం, లండన్ వెళ్ళి షూట్ చేసాం, అక్కడ వెళ్ళి షూట్ చేసాం, అది కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఇట్స్ కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నది. ఐఎమ్ హ్యాపీ నౌ అండ్ నౌ ఫర్ మీ దట్స్ వే ఇందాక అన్ననే ఐ గాట్ అ బిగ్గర్ స్మైల్ ఆన్ మై ఫేస్ నౌ. ఆడియన్స్ హ్యావ్ ఆల్సో దే క్లియర్గా చెప్పేశారు కదండి, యూ కెన్ బీ ద బిగ్గెస్ట్ స్టార్ బట్ కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు మొహమాటంతో కొన్ని సినిమాలు ఒప్పుకొని మొహమాట కేవలం మొహమాటం వల్ల అది అది వీటి ఇవే వస్తాయా తీన్మార్వేనా ఇంకేమైనా ఉన్నాయా వేరే మొహమాట? తీన్మార్ మొహమాటం కాదండి, ఇట్ వాజ్ బికాస్ ఇట్ వాజ్ పవన్ కళ్యాణ్ కాబట్టి ఇది వాజ్ నో మొహమాటం దేర్. ఇట్స్ కన్ లైక్ కొన్ని సినిమాలు ఒప్పుకున్నారు కదా మొహమాటం వల్ల ఒప్పుకొని భంగపడ్డా? ఒప్పుకున్నానండి, అట్ ఇట్ ఇస్ అగైన్ ఇట్ వాజ్ మై మిస్టేక్ అండి. ఇట్ ఇస్ ఐ షుంట్ హ్యావ్ అంటే ప్రెషరు కొంచెం దానివల్ల యూ దో ద స్క్రిప్ట్ ఇంకా రెడీ అవ్వలేదు చేసేయాలి ఇది అది దట్స్ వాట్ హ్యాపెండ్ అండి. తప్పు నాదే, ఇట్స్ ఆల్ ఐ ఆల్వేస్ బ్లేమ్ మై సెల్ఫ్, ఇట్స్ నాట్ ఎనీబడీ ఎల్సెస్ మిస్టేక్. చేస్తాం సార్, తప్పు నాదే కదండి. అండ్ రాయలసీమ ఫ్యాక్షనిజం గురించి మాట్లాడితే చాలామంది బిగోపాల్ గారు అంటుంటారు, కానీ బిగోపాల్ గారి కంటే ముందు మీరే ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారుగా, ప్రేమించుకున్నాను రాలు ఆయన దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేశారు. దట్ వాజ్ తమాషేనా మీ దగ్గర మీదే అంటే మైన్ వాజ్ అంటే అంత డీప్గా వెళ్ళింది అది. అదే ఫస్ట్ ఫిల్మ్ అండి, కమర్షియల్ ఆల్సో, బట్ దానికి ముందు ఒక సినిమా వచ్చింది చిన్న సినిమా పెద్దగా ఆడలేదు, ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ పెట్టుకుని కడప రెడ్డమ్మ ముందు వచ్చింది. యాక్చువల్గా చూస్తే ఒఫిషియలీ దట్ ఈస్ ద ఫస్ట్ రాయలసీమ బ్యాక్గ్రౌండ్. ఇదేంటంటే ఇది కమర్షియల్ ఫార్మాట్లో పడింది కాబట్టి దీనికి, అండ్ ఇది మోర్ సక్సెస్ఫుల్ దాన్ దట్ ఫిల్మ్ కాబట్టి దీనికి పేరు వచ్చిందండి. అఫ్కోర్స్ దాని తర్వాత గోపాల్ గారు ఓన్ చేసేసుకున్నారు అంతే, ఎందుకంటే నేను దాని తర్వాత టచ్ చేయలేదండి. ఐ డెంట్ గో బ్యాక్ టు మళ్ళీ ఆ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ దానికే వెళ్ళలేదు నేను. గోపాల్ గారు వర్సన అదే చేశారు, అదే అన్నారు కదండి, నేను ఒక జీప్ పెడితే ఆయన 50 జీప్లు పెట్టాడు అంటుంటారా సరదాగా. ఎంత లేదండి ఆయనతో నేను ఐ డోంట్ మీట్ హిమ్ టూ ఆఫ్, ఆయన బయటికి ఎక్కువ రారండి. ఆయన నేను ఆయనతో చేశానండి, ఐ డెంట్ బొబుల్ రాజ్ ఆయనతో అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. ఐ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్, లెర్న్డ్ ఫ్రమ్ రాఘవేంద్రరావు గారు, కూలీ నెంబర్ 1. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను అండి. ఈజ్ ట్రూ టెక్స్ట్ బుక్ అండి ఆయన, రాఘవేంద్రరావు గారు. దో ఆయన ఆయన ఐఎమ్ క్లోజ్ ఎనఫ్ విత్ ఆయన మోసేస్తుంటాను, బట్ సరదాగా కానీ లైక్ టీజ్ చేస్తుంటాను బేసిక్గా. ఏదో వెబ్సైట్లో చదివాను నేను, మీరు మహేష్ బాబు మీకు బ్లాంక్ చెక్ ఇచ్చారంట సినిమా చేయమని. మరి నా దగ్గర ఎక్కడుందండి బ్లాంక్ చెక్ ఇవ్వడానికి? ఐ స్టిల్ లివ్ ఇన్ రెంటెడ్ హౌస్. నేను హౌ కెన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్టీ, నథింగ్ అట్ ఆల్. ది ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ ఇస్ అ కార్ అండ్ వన్ వైఫ్, అంతే తప్ప నాకు వేరే పొజిషన్ లేదు. అలాంటప్పుడు మీకు ఇచ్చారా? నాకు క్లారిటీ లేదు, ఎవరికి ఎక్కడ అసలు బ్లాంక్ చెక్ అనేది ఎక్కడ ఎక్కడ ఎలా స్టార్ట్ అయిందో ఏంటో. దెర్ వాజ్ అ ప్రాజెక్ట్ దట్ వీఆర్ సపోజ్ టు డూ అండి. నాకు శేఖర్ కమల్ ఇస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్, తను ఒక కథ చెప్పాడు నాకు, అది నాకు బాగా నచ్చిందండి. అది మహేష్ బాబుకి సూట్ అవుతుందని వెళ్ళి మహేష్కి చెప్పాం, మహేష్కి కూడా బాగా నచ్చిందండి. ఐ వాజ్ గోయింగ్ టు ప్రొడ్యూస్ దట్ ఫిల్మ్, శేఖర్ డైరెక్టింగ్ ఇట్ అండి, బట్ ఇట్ జస్ట్ డింట్ ఫాల్ ఇన్ టూ ప్లేస్. దే వర్ టూ మెనీ థింగ్స్ ఇష్యూస్ దేర్. సో అంతేగాని బ్లాంక్ నేను అసలు హౌ కెన్ ఐ గివ్ అ బ్లాంక్ చెక్? వేర్ డూ ఐ హ్యావ్ ఎనీథింగ్ టు గివ్ అ బ్లాంక్ చెక్? మరి ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ ఇద్దరు కాంబినేషన్? నో, విల్ డెఫినెట్లీ డూ అ ఫిల్మ్ టుగెదర్ అండి. ఇట్ హ్యాస్ టు ఫాల్ ఇన్ టు ప్లేస్ అండి, కరెక్ట్గా అంతే, దట్స్ ఆల్. హీ ఆల్సో హ్యాస్ లైక్ వన్ బిగ్ లిస్ట్ ఉంది కదండి తన కమిట్మెంట్స్. సో సమ్వేర్ ఐ
ఐ ఎమ్ ది ఓన్లీ పర్సన్ హూ కెన్ జంప్ ద క్యూ బట్ ఎందుకు ఇక్కడ రిస్క్ అనాలి వెన్ ఇట్ ఆల్ హ్యాపన్స్ ఇట్ హ్యాపన్ అండి ప్రభాస్తో చేయాలి ఐ కైండ్ ఆఫ్ బికాజ్ ఫస్ట్ ఫిల్మ్ తర్వాత ప్రభాస్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ ప్రభాస్తో ఐఎమ్ నాట్ బేసిక్లీ స్క్రిప్ట్ అండ్ ఐ నీడ్ టు ఫైండ్ ద రైట్ స్క్రిప్ట్ ఫర్ ప్రభాస్ టు ఎక్సైట్ ప్రభాస్ హీఈస్ ఆల్సో వెరీ క్లోజ్ అండి వీఆర్ ఇన్ టచ్ రెగ్యులర్లీ వెరీ స్వీట్ చాప్ అతను హీ ఈస్ నాట్ చేంజ్డ్ వన్ బిట్ ఆ ఫస్ట్ ఫిల్మ్లో ఎలా ఉన్నాడో అప్పుడు ఈ స్టిల్ ద సేమ్ ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ హిమ్ అండి చూద్దాం ఎప్పుడు అది కూడా ఎప్పుడు వస్తుంది అండి ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాజెక్ట్ కంటే బిఫోర్ ఒక ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది కదా అది అది ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది కదా అంటే వద్దనుకున్నారు తర్వాత దీని తర్వాత చేద్దాం తర్వాత చేద్దాం అనుకున్నాం దట్ ప్రాజెక్ట్ ఇస్ ఆన్ అండి ఇన్ఫ్యాక్ట్ వీ టైటిల్డ్ ఇట్ ఉగ్రం అని టైటిల్ పెట్టాము బట్ అదే ఇది ఇది ఫస్ట్ చేసేద్దాం ఇది అయిన తర్వాత అది చేద్దామని ఇస్ వాట్ వీ పుష్డ్ ఇట్ బ్యాక్ అండ్ వీల్ స్టార్ట్ షూటింగ్ వెరీ సూన్ అండి ఓకే చివరిగా ఇప్పుడు చేస్తున్న సినిమా దాని డీటెయిల్ చెప్పండి అసలు ఇప్పుడు ఇన్ని ఫ్లాప్లు ఇచ్చిన జయంత్ గారు ఇప్పుడు చేస్తున్న సినిమాని ఎందుకు చూడాలి జనాలు దాని గురించి చెప్పి ఇది ఇట్స్ అ న్యూ బాయ్ న్యూ గర్ల్ అండి ఈ కథ బాగుంటేనే జనాలు చూస్తారండి ఇప్పుడు ఇట్స్ వెదర్ ఇట్స్ అ స్టార్ ఆర్ వెదర్ ఇట్స్ కథ నాకు తెగ నచ్చిందండి ఐ లవ్ ద లైన్ వి మేడ్ ద చేంజెస్ టు కైండ్ ఆఫ్ ఇట్స్ సో ఇట్స్ నాట్ అ రీమేక్ దో ఒఫిషియల్ రీమేకే కానీ వీ చేంజ్ ఇట్ అరౌండ్ నేను ఇందాక అన్నాను ఫ్రమ్ నౌ ఆన్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ స్టోరీస్ అండి నాట్ ప్రాజెక్ట్స్ సో దిస్ ఈజ్ అ స్టోరీ అండి ఈ కథ జనాలకి చెప్పాలి అనుకున్నాం ఇట్ అండ్ ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు బీ ఇట్ ఐఎమ్ టెలింగ్ యూ నౌ అండి ఐఎమ్ గోయింగ్ టు బీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్స్ అట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఫ్రమ్ నౌ ఆన్ ఇట్స్ అబౌట్ సిన్సియర్ అదే ఇందాక అన్నాను పోలీస్ అంటే జనాలకి ఒక రాంగ్ వాళ్ళకి ఒక పోలీస్ కరప్ట్ ఇదే అని బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కథ అండి విచ్ ఇస్ వాట్ ఐ లైక్ అబౌట్ ఇట్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి దే ఆల్సో హ్యావ్ ఇష్యూస్ దే ఆల్సో హ్యావ్ ప్రాబ్లమ్స్ దే హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ దర్ బాసెస్ సీనియర్స్తో ప్రాబ్లమ్స్ వాళ్ళు వాట్ దే గో త్రూ కొన్ని నాకు గుర్తున్నాయండి ఏదో ఒక కుంభమేళ ఏదో జరుగుతుందండి థౌజండ్స్ ఆఫ్ పోలీస్ పర్సనల్ వస్తారు ఇది ప్రొటెక్షన్ కానీ టు బీ ఇన్ ఛార్జ్ ఇది అవగానే వాళ్ళ గురించి పట్టించుకోరండి వాళ్ళు ఎలా వెళ్తున్నారు మళ్ళీ వాళ్ళకి భోజనాలు ఉన్నాయా వాళ్ళు మంచినీళ్ళు ఉన్నాయా అని కూడా ఐ హవ్ సీన్ ఫోటోగ్రాఫ్స్ ఆన్ ద నెట్ వాళ్ళు అక్కడే చెట్టు కింద ఒక 50 మంది చెట్టు నీడలో పడుకుని ఒక చిన్న చెట్టు నీడలో పడుకుని నిద్రపోతున్నారండి ఒక బంచ్ ఆఫ్ బాడీస్ ఎగ్జాస్టెడ్ అంటే జాలేస్తుందండి వాళ్ళని చూసి దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు దట్ దే ఆల్సో హ్యావ్ లైవ్స్ దట్ దే ఆర్ ఆల్సో సిన్సియర్ దట్ దే ఆర్ ఆల్సో యునో హార్డ్ వర్కింగ్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి నోబడీస్ టచ్ దిస్ యాంగిల్ అండి దిస్ ఈజ్ గోయింగ్ టు బి హోప్ఫుల్లీ దేర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఆన్ ఎక్కడో సమ్వేర్ ఐ థింక్ అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వీ విల్ రిస్పెక్ట్ పోలీస్ అండ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఐ మీన్ ప్రతి దాంట్లో దే ఆర్ గుడ్ అండ్ బ్యాడ్ అండి బట్ ఐ వాంట్ టు హైలైట్ ద గుడ్ విచ్ ఇస్ వాట్ వితౌట్ మేకింగ్ ఇట్ కమర్షియల్ అంటే మరీ మాస్ కాకుండా జెన్యూన్ లవ్ స్టోరీ అండి దిస్ సిన్సియారిటీ ఇన్ ఇట్ ఒక ఆనెస్టీ ఉంటుందండి ఐఎమ్ గోయింగ్ టు బి హ్యాపీ విత్ దిస్ ఫిల్మ్ ఐ కెన్ సే ఓకే దిస్ ఈజ్ అ జయంత్ పరాంజీ ఫిల్మ్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ కెన్ ఇస్తున్నారు నేను ఏట్లేదు లేండి ఐ విల్ నెవర్ సే జయంత్ పరాంజీ ఫిల్మ్ అని ఎప్పుడు బికాజ్ ఇట్స్ ఫిల్మ్ అనేది ఇట్స్ అ కలెక్టివ్ థింగ్ అండి ఇట్ ఇస్ ఇట్ కెన్ నెవర్ నోబడీ హ్యాస్ అ రైట్ టు సే ఇట్స్ అ జయంత్ పరాంజీ ఫిల్మ్ ఆర్ కరెక్ట్ కాదండి ఇట్స్ నన్ను అడిగితే ఇట్స్ అ పర్సనల్ ఒపీనియన్ బికాజ్ ఇట్స్ ఎవ్రీథింగ్ విత్ కెమెరా వర్క్ హ్యాస్ టు బి గుడ్ మ్యూజిక్ హ్యాస్ టు బి టచింగ్ ఆర్ఆర్ హ్యాస్ టు బి టచింగ్ నువ్వు ఎంత బాగా తీసినా మ్యూజిక్ దానికి అండర్లైన్ చేయకపోతే సో ఎవ్రీబడి కాంట్రిబ్యూట్స్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ కాంట్రిబ్యూట్ సో ఐఎమ్ అ ఫిల్మ్ బై అని తప్పు అన్లెస్ యూ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ యువర్ సెల్ఫ్ కొంతమంది ఉన్నారండి దేర్ ఆర్ పీపుల్ ఇప్పుడు ఆయన ఉన్నారంట నేను ఐ హావ్ బీన్ హియరింగ్ అబౌట్ తమిళ్లో టి రాజేంద్రన్ అ ఫిల్మ్ బై టి రాజేంద్రన్ హీ హాజ్ ఎవ్రీ రైట్ బికాస్ హీ డస్ ఎవ్రీథింగ్
ఓకే ఎనీవే సార్, ఆల్ ద బెస్ట్. అండ్ ఇప్పటి నుంచి మీ రీస్టార్ట్ బాగుండాలని, మళ్ళీ మీ మనసు అంటే మీ మనసు నచ్చిన సినిమాలు ఇక్కడ నుంచి తీయాలని. రీస్టార్ట్ కాదండి, దిస్ ఇస్ ద రియల్ మీ, రియల్ ద రియల్ మీ, ది రియల్ జయంత్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ.